నమస్కారం. ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. నేను సాయి. స్పీచ్ ఇస్ సిల్వర్, సైలెన్స్ ఇస్ గోల్డ్ అనే మాట గతంలో ఉండేది, కానీ ఇప్పుడు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత గొప్ప అని ఫీల్ అవుతున్నారు కొంతమంది. అయితే ఇంకాస్త ముందుకెళ్ళి విచ్చలవిడిగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ పాపులారిటీ కోసం పాకులాడుతున్నారు. మన రాజ్యాంగ నిర్మాతలు వాక్ స్వాతంత్రాన్ని హక్కుగా ఇచ్చారు, అయితే దానికి కొన్ని పరిమితులు కూడా విధించారు. కానీ కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ఈ హక్కును స్వార్థ ప్రయోజనాల కోసం, సమాజంలో చిచ్చు రేపడం కోసం ఉపయోగించడం ఈ మధ్యకాలంలో ఫ్యాషన్గా మారిపోయింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి భావ సంఘర్షణను సమాజ సంఘర్షణగా మార్చుతున్న పరిస్థితులు, దాఖలాలు ఈ మధ్య ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇంతకీ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి? ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం, నిరసిస్తే హక్కుకు భంగం కలిగిస్తున్నారనడం సమంజసమా? రాజ్యాంగ నిర్మాతలు కోరుకుంది ఇదేనా? ఇదే ఇవాల్టి ధర్మపీఠంలో చర్చనీయాంశం. కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో వాడివేడిగా చర్చ జరుగుతోంది. రామాయణం, శ్రీరాముడిపై అతను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. హిందూ సంఘాలు, సాంప్రదాయవాదులు తీవ్ర స్థాయిలో కత్తి మహేష్పై విమర్శలు చేశారు. రామాయణం హిందువుల పవిత్ర గ్రంథాల్లో ఒకటి. కోట్లాది మంది ఆరాధ్య దైవం శ్రీరాముడు. కానీ కామెంట్లు చేసేటప్పుడు, అందులోని పదాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాముడిపై వివాదాస్పద పదప్రయోగమే ఇప్పుడు కత్తిపై కత్తులు నూరే పరిస్థితి తెచ్చింది. గతంలో కంచ ఐలయ్య పుస్తకం, అక్బరుద్దీన్ స్పీచ్లు, కామెంట్లపై రచ్చ జరిగింది. జాతీయ స్థాయిలోనైతే లెక్కలేనంత మంది నాయకులు తమ నోటికి పని చెప్పారు, సమాజంలో విద్వేషాలు రగిలించేలా మాట్లాడారు. కానీ కులమతాలు, సెంటిమెంట్లకు సంబంధించి వ్యాఖ్యలు చేసేటప్పుడు సంయమనంతో వ్యవహరించాలి. మాటైనా తూట అయినా ఒక్కసారి బయటకొచ్చిందంటే చెయ్యాల్సిన నష్టం చేసేస్తాయి. అంశం ఏదైనా చట్టపరంగా చర్చ జరగాలి. హద్దు మీరితే చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలి. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే సమాజంలో కల్లోలం రేపడమా? వాక్ స్వాతంత్రం అంటే కులమతాల మధ్య చిచ్చు రేపడమా? మాట్లాడే హక్కంటే మనోభావాలు దెబ్బతీయడమేనా? ఇలాంటి వ్యాఖ్యలు దేశానికి మంచి చేస్తాయా? జాతీయ స్థాయిలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ హిందూ ధర్మంపై కొనసాగుతున్న దాడుల్ని నిరసిస్తే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగమని వాదించటం సమంజసమేనా? అది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తేనే పాపులారిటీ వస్తుంది అనుకునే కోణంలో ఎక్కువ మంది ఆలోచిస్తున్నట్టుగా కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనబడుతోంది. అండ్ అంతేకాదు, ఏ వ్యాఖ్య అయినా సరే తన భావ ప్రకటన స్వేచ్ఛని ఖచ్చితంగా హక్కుగా వినియోగించుకోవాల్సిందే. కానీ ఆ హక్కుకి కూడా కొన్ని పరిమితులు ఉంటాయని రాజ్యాంగం చెబుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకని ఈ మధ్య ఎవరు ఏది మాట్లాడినా కూడా తాను మాట్లాడేంత వరకు ఒక లెక్క, తాను మాట్లాడిన తర్వాత ఎవరైనా నిరసిస్తే స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందని చెప్పడం ఇంకో లెక్క. ఇవన్నీ దేనికి సంకేతం? ఈ అంశాల గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం అంతా ఉన్నారు న్యాయవాది మారేడు మోహన్ గారు, అండ్ ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ ఉపాధ్యక్షులు రమేష్ గారు, మరియు సినీ నటి మాధవిలత గారు, అండ్ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కప్పర్ ప్రసాద్ గారు. మరి కాసేపట్లో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు కర్ణే శ్రీశైలం గారు కూడా చర్చలో జాయిన్ అవుతారు. నమస్తే ప్రసాద్ గారు, మాధవిలత గారు, రమేష్ గారు, అండ్ మోహన్ గారు, చర్చకు స్వాగతం. ముందుగా రమేష్ గారు, ఫస్ట్ భావ ప్రకటన స్వేచ్ఛపై హిందూ ఫాసిస్టుల దాడి అనే కోణంలో మొన్న మధ్యన 2 రోజుల క్రితం, మొన్న ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది, దాంట్లో మీరు కూడా పాల్గొన్నారు. సరే, ఆ కార్యక్రమానికి ఈ చర్చకు సంబంధం లేకపోవచ్చు, కానీ ఎవరు ఎవరిపై దాడి చేస్తున్నారనే ఒక ప్రశ్నకు మీరేం సమాధానం చెప్తారు? ఎవరు ఎవరిపై దాడి చేస్తున్నారు అనేది గత కొంతకాలంగా మనం గమనిస్తే, ఎవరైతే డాక్టర్ నరేందర్ దబోల్కర్ని హత్య చేశారు, ఎవరైతే డాక్టర్ గోవింద్ పన్సారీని హత్య చేశారు, ఎవరైతే హంపి యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎంఎం కల్బుర్గిని హత్య చేశారు, ఎవరైతే గౌరీ లంకేష్ని హత్య చేశారు, ఎవరైతే తమ ఇంట్లో తాము అన్నం తినేందుకు, మాంసం వండుకొని తినేందుకు వాళ్ళ మీద దాడి చేశారు, ఈ దాడులన్నీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తామే హత్యలకు పాల్పడుతున్న సందర్భంలో, ఈ దాడులు జరుగుతున్న సందర్భంలో, ఇంతకుముందు మీరే ఒక పదం వాడారు, అంటే ఒక మాట మాట్లాడగానే విచ్ఛిన్నకరమైపోయింది, దేశం ఇది అయిపోయింది, అదైంది. ఆ మాటలో తప్పులు అవి ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి మీరు అన్నట్టు రాజ్యాంగం ఉంది, చట్టం ఉంది, చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి, అది చేస్తున్నారు. పోలీసులు కేసు పెట్టారు, ఆ కేసులు పెట్టినప్పుడు అక్కడ ఏం జరిగింది ఏమిటనే చర్చ అక్కడ జరుగుతుంది. కానీ మేము చంపుతాం, కొడతాం, లేకపోతే నువ్వు ఎట్లెట్లా తిరుగుతావో చూస్తాం, నువ్వు ఎక్కడ చేస్తాము అనే రకమైన దాడి జరగడం ఏదైతే ఉందో దీన్ని దాడి చేయడము అంటారు.
దీనికి సంబంధించిన అంశాలు అంటే ప్రాణాలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తామే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి రాజ్యాంగము చట్టము ఏది లేకుండా మేము దాడులు మాత్రమే చేస్తాము రమేష్ గారు, మేము దాడులు మాత్రమే చేస్తాము అన్నప్పుడు మీరు చెప్పిన దాంట్లో నేను కూడా ఇంకొంచెం యాడ్ చేస్తాను. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ సంథింగ్. మీరేమని చెప్తున్నారంటే కల్బుర్గి, పన్సారే, లేకపోతే అఖ్లాక్, లేకపోతే గౌరీ లంకేష్ ఇట్లాంటి అనేక మంది పేర్లను మీరు ప్రస్తావించారు. వీరితో పాటు ఇంకొంతమంది పేర్లను కూడా ప్రస్తావిస్తే బాగుండేదేమో అనిపిస్తోంది. అంకిత్ సక్సేనా అనే ఒక వ్యక్తిని ఢిల్లీలోనే చంపిన సంఘటనలు, కేవలం ఏదైతే ఒక మతానికి సంబంధించిన వ్యక్తి, ఒక మతానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే ఉద్దేశంతో ఆయన్ని కూడా చంపారు. ఆ విషయం కూడా తీస్తే బాగుండేది. వెస్ట్ బెంగాల్లో త్రిలోచన్ అనే ఒక దళితుడిని బీజేపీకి సపోర్ట్ చేస్తున్నందుకు చంపారు. ఆ విషయం కూడా తీస్తే బాగుండేది. 22 మంది కర్ణాటకలోనే ఇదే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన నాయకుల్ని లేదా కార్యకర్తల్ని చంపారు అన్నప్పుడు అప్పుడు కూడా స్పందిస్తే బాగుండేది. ఎందుకు సెలెక్టివ్గా మాట్లాడుతున్నారు మీరు? ఎందుకనంటే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈరోజు ఈ 4 హత్యలు ఏవైతే నేను ఇక్కడ మాట్లాడినవి ఉన్నాయో, ఈ 4 హత్యలు ఆర్గనైజ్ స్ట్రక్చరల్ ఒకే సంస్థ, ఒక సంస్థ తన మత సంస్థ పేరుతోటి మీరు విచారణ చేశారా? కోర్టు చెప్పింది. ఎవరు చెప్పారు? కోర్టు చెప్పింది, సిట్ నిర్ధారణ చేసింది. ఓకే, సిట్ నిర్ధారణ చేసింది. మీరు ఇప్పుడు కూడా ఆ కేసు అదే నడుస్తూ ఉంది. దీన్ని ఒక వ్యవస్థీకృతమైన హత్యలు అనేది బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులు సరైన విచారణ చేయకపోతే ఈ విచారణ ఏ రకంగా జరపాలో కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. మీరు వాళ్ళ అకౌంట్లు కానీ ఆ సంస్థకు సంబంధించిన అనేక రకాల అంశాలు చేయాలని చెప్పింది. ఇప్పుడు నిన్న మొన్న సిట్ అదే నిర్ధారించి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేసింది. ఇవన్నీ ఒక్క నిమిషం, నేను మాట్లాడేటప్పుడు పూర్తిగా నాది ఒకటి కంక్లూజన్ వచ్చినాక మీరు ఇంకోటి అడుగుతారు. మాట్లాడలేకపోతే ఎవరెవరిపై దాడి చేస్తున్నారంటారు, అది కంక్లూడ్ చేయండి. నేను ఇక్కడ జరిగింది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 4-5 హత్యలు ఏవైతే 4 హత్యలు అవి నాస్తికులు, హేతువాదులు, భౌతికవాదుల మీద ఇంతకుముందు చెప్పినట్టే హిందుత్వ శక్తులు చేసిన దాడి అది. అంటే నేను ఆ సంస్థలు అవన్నీ అక్కడ వాళ్ళే చెప్తున్నారు, అది వస్తాయి కోర్టు, ఇప్పుడు అది సిట్ కూడా చెప్తాం. ఇక్కడ జరిగింది ఏంటిది, అది నరేంద్ర దబోల్కర్ ఏంది ఆయన చేసింది, ఆయన అంధశ్రద్ధ నిర్మూలన సమితి పెట్టుకుని మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా బాణామతి చేతబడి దాడులతోటి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో మహారాష్ట్ర మన బార్డర్ చూసుకున్నా, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఇలాంటి చోట్ల జరుగుతున్న ఈ దాడులకు వ్యతిరేకంగా, ముఖ్యంగా మహారాష్ట్ర కాబట్టి ఆయన మహారాష్ట్రలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం రావాలని కోరిన వ్యక్తి. ఓకే, ఆయన ఒక డాక్టర్, అంతకుమించి ఆయన ఏం చేయలేదు. ఆయన మీరు అన్నట్టు ఇంకేమీ చేయలేదు, ఆయనను హత్య చేశారు. డాక్టర్ గోవింద్ పన్సారి ఆయన ఒక పుస్తకాలు, ఆయనతో పాటు ఇప్పుడు కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యల్ని కూడా దానికి జోడిస్తారా? నేను దానికి జోడించను కదా, నేను అదే చెప్తున్నా. ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే కత్తి మహేష్ వ్యాఖ్యల గురించి నేను అన్నది అదే. ఓకే, కత్తి మహేష్ వ్యాఖ్యల గురించి అక్కడ ఖచ్చితంగా ఆయన నేను ఇంతకుముందు కూడా చాలా ఛానల్స్లో చెప్పాను, నేనైతే ఆ భాష మాట్లాడి ఉండేవాడిని కాదు, నేను అలా మాట్లాడి ఉండేవాడిని కాదు. కానీ ఆయన మాట్లాడిన భాష అది తప్ప రైట్, అంటే తప్పు రైట్ అనేది వేరు, మనోభావాలు చర్చలు వేరు, కానీ రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా అది సరైందా కాదా అని తేల్చాల్సింది న్యాయస్థానం, కోర్టు తప్ప. చంపడాలు, కొట్టడాలు, తిట్టడాలు, ఇంకా మామూలుగా ఇతరత్ర ఏవైతే చేయడాలు ఉన్నాయో. మోహన్ గారు, అనేక మంది ఉదాహరణలు రమేష్ గారు ఇంతకు ముందు చెప్పారు. రమేష్ గారు చెప్పిన అనేక మందిని హిందూ మతానికి సంబంధించిన కొంతమంది ఆర్గనైజ్డ్గా చంపుతూ ఉన్నారు. అంటే ఎవరైనా సరే తమ ఎక్స్ప్రెషన్, తనకు సంబంధించిన భావాన్ని తాము ప్రకటించుకునే సందర్భంలో కోర్టులు ఉన్నాయి శిక్షించడానికి, లేదా న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, ఒక వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థను కాదని చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఫిజికల్గా హిందూ ఫాసిస్టులుగా భావించబడే కొంతమంది దాడులు చేస్తున్నారు అనేది వారి మాట. మీ రెస్పాన్స్ ఏంటి? ఇట్ దిస్ ఇస్ వాట్ యువర్ పాయింట్ రైట్? అంతే కదా, కాదా ఏమన్నా ఉందా? ఓకే సార్, ఈ విషయానికి మాట్లాడితే రమేష్ గారు అన్న మాట ముమ్మాటికి నిజమే. ఎప్పుడు నిజము? ఆ కోర్టులు చట్టాలు అనేటివి, వాటి అవి తీసుకునే చర్యలు అనేటివి కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తాయా, లేదా ఇతర మతాల వాళ్ళకు కూడా వర్తిస్తాయి అనేది మొదటి ప్రశ్న. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ ఇతర మతాల వారికి కూడా వర్తిస్తున్నట్టయితే కనుక ఆ చంపడాలు అవన్నీ రమేష్ గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడాల్సి వస్తే, మీరు అన్నట్టుగా హిందువులపైన కూడా ఏవీవీపీ కార్యకర్తల మీద కానీ, కేరళలో ఎంతోమంది వాళ్ళ మీద కానీ, ఇతర మతాలు పెళ్లి చేసుకున్నటువంటి యూత్ మీద కానీ, హిందువుల మీద కానీ ఎన్నో మర్డర్లు ఇప్పటికీ జరుగుతున్నాయి.
ఎంత దూరం పోనవసరం లేదండి, పక్కన ఉన్న బోరమండలో మా ఇంటికి చాలా దగ్గరలో అమ్మాయిని, ముస్లిం అమ్మాయిని ప్రేమించడం చెప్పి అబ్బాయిని చంపడం జరిగింది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అవి కొంత పెద్ద ఫేమస్ పర్సనాలిటీస్ రావడం వల్ల, చనిపోవడం వల్ల ఈ కొన్ని ఫోకస్ అవుతున్నాయి. కానీ ఫోకస్ కానివి అంతకంటే ఎక్కువ చాలా కోకల్లోగా ఉన్నాయి. మరి వాటికి ఈరోజు జేవీవి జన విజ్ఞాన వేదిక వారు కానీ రమేష్ గారు కానీ ఎందుకు స్పందించడం లేదు, మొదటి ప్రశ్న. రెండో విషయానికి వస్తే, ఇప్పుడు ఆ మరణాలకు ఈ కత్తి మహేష్ గారు చేసినటువంటి స్టేట్మెంట్స్కి నాకైతే సంబంధం కనిపించట్లేదు. అంటే ఆ విషయానికే తీసుకోవాల్సి వస్తే, ఈ పాటి కత్తి మహేష్ గారి మీద దాడి జరిగి ఉండాలా, ఆయన కాలో చేతో ఎరగొట్టి ఉండాలా, లేదా చంపేసి ఉండాలా, లేదా మన ఇప్పుడు ఈ హిందూ వ్యతిరేకంగా అందరినీ చంపుతున్నారు అనుకుంటే కనుక, ఇప్పుడు ఏదో ఎలిగేషన్ ఉంది, ఇప్పుడు బాబు గోగినాన్ గారి మీద కానీ ఎంతో మంది మీద ఎలిగేషన్ ఉంది, మరి వాళ్ళందరూ కూడా ఇంకా చంపలేదు కదా, మరి వన్ సైడెడ్గా ఎందుకు మాట్లాడుతున్నారు? ఓకే, వన్ సైడెడ్ ఎందుకు మాట్లాడుతున్నారు అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పింది అదే, ఎక్కడ హత్య జరిగినా హత్యనే అక్కడ ఖండిస్తారు. అక్కడ నేను చెప్పాను, ఫస్టే దాని గురించి మాట్లాడిన నేనైతే ఆ భాష మాట్లాడిన, అది మాట్లాడిన సరైనది కాదు, చట్టం తన పని. నేను అది ఎప్పుడు ఈ రోజు మీరు అడిగారని చెప్పలేదు. నేను నేను ఎక్కడైనా ఏ ఛానల్లో అందుకే నేను అదే చెప్తున్నా, అదే చెప్తున్నా. మీరు అన్ని సార్లు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. నేను నేను అనేది ఇది నేను నిన్న జరిగిన చర్చలో జరిగిన ఛానల్లో చెప్పినా ఎక్కడైనా చెప్పినా, నేనైతే ఆ భాష మాట్లాడి ఉండేవాడిని కాదు, ఆ భాష మాట్లాడడం సరైనది కాదని నేను అన్నాను. కానీ ఆయన చెప్పిన అభిప్రాయం ఏదైతే ఉందో, ఆ భాష సరైందా కాదా, లేకపోతే అది జరిగినప్పుడు ఎవరు తెలుసాలి, తీర్పు చెప్పాల్సింది కోర్టు కాబట్టి, లేదా చట్టం. ఆ చట్ట ప్రకారం జరగాల్సిన పనులు ఎవరు అడ్డం వచ్చారు? మీరు ఎలా డిసైడ్ చేస్తారు? హిందూ నేను నేను అందుకే మేము చేస్తున్నారని హిందూ సమాజం మొత్తం ఎట్లా అంటగడుతున్నారు? మేము అన్నది కత్తి మహేష్ విషయంలో అని ఎవరు అన్నారు మీకు? ఎవరైనా సరే, ఏ విషయంలో అయినా సరే, అవును కోర్టు డిసైడ్ చేసిన అంశాన్నే నేను అన్నది, కోర్టు చెప్పిన అంశాన్నే నేను మాట్లాడింది. లేదు, కోర్టు చెప్పిన కోర్టు ఏమని చెప్పింది, హిందువులు దాడి చేశారని చెప్పిందా, పలానా మనిషి దాడి చేశారని సంస్థ, మనిషి కమ్యూనిటీ ఎందుకు వస్తుంది ఇక్కడ, సంస్థ పేరు చెప్పింది. ఓకే, ఆ సంస్థ, ఆ సంస్థ పేరు వస్తే సంస్థలు అనాలి, ఆ సంస్థ సమాజం ఎలా అవుతుంది, హిందూ సమాజం ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో, మొన్న ఇదేంటి సుందర విజ్ఞాన కేంద్రంలో జరిగిన సమావేశం భావ ప్రకటన స్వేచ్ఛ అనే అంశాన్ని ఎక్కువగా బయటకు తీసుకురావడం జరుగుతోంది కదా ఈ మధ్య, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? అంటే ఇక్కడ రెండు అంశాలు మనం డిస్కస్ చేయాలి. ఒకటి రాజ్యాంగం, రెండు ధర్మం. రాజ్యాంగం ఎప్పుడు న్యాయబద్ధమైన చట్టబద్ధమైన పాలన చెప్తుంది. ఓకే, న్యాయబద్ధమైన పాలనకి చట్టబద్ధమైన పాలనకి ధర్మబద్ధమైన పాలనకి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది. ఓకే, రాజ్యాంగం తల్లిని గౌరవించు, పెద్దల్ని గౌరవించు, లేకపోతే ఎల్డర్స్ వస్తే నమస్కారం పెట్టు, తల్లి కాళ్ళకు దండం పెట్టు అని చెప్పి రాజ్యాంగం చెప్పలే. రాజ్యాంగం లేదు కాబట్టి మనం తల్లిని కొడతా తిడతా, ఆమెను గౌరవించా అంటే అది అలా వ్యక్తిత్వానికి ధర్మానికి సంబంధించినటువంటి అంశం. అది ఇక్కడ ఒక చట్టము, దానికి సంబంధించిన ఒక క్లాజు, ఈ విషయంలో ఆమె కోర్టుకు పోయి నా కొడుకు నన్ను గౌరవించట్లేదు, నమస్కారం పెట్టట్లేదు అని కోర్టుకు పోదాను. ఓకే, అంటే ధర్మం ఏం చెప్తున్నారు, పెద్దలు కాబట్టి గౌరవించు, తల్లి కాబట్టి నమస్కారం చేయి అని చెప్పి ధర్మం చెప్తుంది. ఇక్కడ ఎంతసేపు వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఇదే అంశంలో మనం చూసినప్పుడు నక్సలైట్లు ఎర్రజెండాలు పడుకుని పోయి ప్రతి గ్రామంలో ఇన్ఫార్మర్ల పేరుతో ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తున్నారు. ఆ చంపేసినప్పుడు చంపబడ్డటువంటి వ్యక్తులు ఎవరు? దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, గిరిజనులు. వీళ్ళ పక్షాన మాట్లాడాల్సినటువంటి సంస్థలు నక్సలైట్ల పక్షాన మాట్లాడుతారు. ఎందుకు? అక్కడేమో చట్టం చేతిలోకి తీసుకొని వాడిని చంపేస్తే రాజ్యం అడ్డొస్తుంది వీళ్ళకి. బలహీన వర్గాలు చచ్చిపోయినప్పుడు ధర్మ ఇక వీళ్ళకి చట్టము, రాజ్యాంగం ఇవేవి గుర్తురావు. ఇప్పుడు చెప్తున్నారు జన విజ్ఞాన వేదిక కానీ, లేకపోతే ఏపీసీఎల్సీ కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా ఈ అంశాల్లో మాట్లాడేటువంటి వ్యక్తులు, చట్టము ధర్మము అని మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరు కూడా అక్కడ వాళ్ళకి చట్టాలు అవేవి గుర్తురానేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు కత్తి మహేష్ విషయంలో కానీ, లేకపోతే ఎన్ని రకమైనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ, ఓకే, ఏ భావ ప్రకటన స్వేచ్ఛ కూడా వెంటనే ఏం చెప్తుందంటే మనోభావాలు దెబ్బతీయొద్దు అనేది కూడా చెప్తా ఉంది. ఓకే, కాబట్టి ఆ క్లాజ్ ఉంది కాబట్టి మనం వెంటనే ఏమంటున్నాము, మా మనోభావాలకు దెబ్బ తగింది కాబట్టి మనం డిఫర్మేషన్ సూట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఓకే ఓకే, మాధవలత గారు మీ రెస్పాన్స్ ఏంటి? భావ ప్రకటన స్వేచ్ఛ, ఇప్పుడు నిజంగా భావ ప్రకటన స్వేచ్ఛ, మీరు కూడా పలానా పలు ఛానల్లో మాట్లాడారు, గతంలో కత్తి మహేష్ కి సంబంధించి, సారీ శ్రీరెడ్డికి సంబంధించిన ఘటనలో కూడా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేసినప్పుడు మీరు కూడా మీ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మీరు నిరసన వ్యక్తం చేయడం అనే దాన్ని అప్పట్లో దాన్ని అంటే దాని విషయం, ఆ విషయంలో కూడా కొంతమంది విమర్శించిన దాఖలాలు కనిపించాయి. ఎవరైతే నిజంగా ఒక ఒక ఆడకూతుర్ని లేదా తల్లిని విమర్శించకూడదు అని చెప్పి మీరంటూ ఉంటే లేదు, ఎవరైనా సరే భావ ప్రకటన స్వేచ్ఛ అనుకోవచ్చా? నిజంగా ఏ దేనికి పర్టికులర్లీ కొన్ని బౌండరీస్ ఏమైనా ఉన్నాయా?
బౌండరీస్ కాదండి, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి? ఎదుటి వ్యక్తి మనోభావాలు దెబ్బ తినకుండా మన భావాల్ని ప్రకటించుకోవడమే. ఇప్పుడు మీరు ఇందాక నుంచి చెప్తున్న విషయం అంటే మనకున్న ఫండమెంటల్ రైట్స్ లో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని, ఎవరిని పడితే వాళ్ళని, లేకపోతే ఏ ధర్మాన్ని పడితే ఆ ధర్మాన్ని మన ఇష్టం వచ్చినట్లుగా మనకు నచ్చిన విధంగా మాట్లాడడం అన్నది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు. సో ఇప్పుడు మీరున్నారు, మీరు మిమ్మల్ని ఒక తప్పు నేను చూపించాలంటే మీ మనోభావాలు దెబ్బతినకుండా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అంటే మనకు ఒక భాష ఉంది, మాట్లాడుకోవడానికి ఒక భాష ఉంది, ప్రకటించడానికి ఒక భావం కూడా ఉంది. ఆ భావాన్ని ఒక అంటే ఒక పర్టికులర్ వేలో మనం దాన్ని ప్రకటించగలిగినప్పుడే ఆ భావం కరెక్ట్ గా ప్రజలకు కూడా రీచ్ అవుతుంది. ఈ రోజు ఆయన నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని, రాముని దగుల్బాజీ అని, లేకపోతే సీతను రావణు దగ్గర ఉంటే ఎంజాయ్ చేయొచ్చు కదా అని మాట్లాడడం అన్నది 100% తప్పు. ఇది ఏ రకంగానూ భావ ప్రకటన స్వేచ్ఛ కింద కన్వర్ట్ చేయడం అన్నది నేరం. దీన్ని చట్టాలు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతి సంవత్సరము శ్రీరామనవమి రోజు మన ముఖ్యమంత్రులు ఇద్దరూ కలిసి తలంబ్రాలు, పట్టు పీతాంబరాలు అన్నీ మన రాముళ్ళ వారికి తీసుకెళ్తున్నారు కదా. మరి ఈరోజు ఒక రాముడి మీద, మన సీత మీద, ఒక మన పురాణాల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారి పట్ల స్పందించాల్సిన అవసరం మన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రులకు లేదంటారా? ఓకే, సో భావ ప్రకటన స్వేచ్ఛను ఎంతవరకు ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వం తెలియజెప్పాల్సిన అవసరం లేదంటారా? ఓకే, అంటే ఎందుకు స్పందించట్లేదంటారు? మరి ఎందుకు స్పందించట్లేదు అన్న విషయం వాళ్ళు చెప్పాలి, కానీ ఇక్కడికి వచ్చిన మేము ఎలా చెప్తాం? వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అంటే వాళ్ళ గౌరవం లేదా, లేకపోతే దేవుడు అంటే భక్తి లేదా, లేకపోతే ఇది పెద్ద విషయం కాదని వాళ్ళు వదిలేస్తున్నారా? ఎవరో 10 మందిలో ఏదో అంటారు కదా, కోనకిసుక గొట్టంగాడు, కొన్ని వేల ఇసుక కణాల్లో ఇతను కూడా అని చెప్పి వదిలేస్తున్నారా? కానీ ఇలా వదిలేసుకుంటూ పోతే ఇలాంటి రేణువులు, ఈ రేణువులన్నీ కలిసి ఒక ప్రభంజనం సృష్టించి ఒక మన పురాణాలు ఈయన కత్తి మహేష్ ఏమన్నాడు, అసలు రామాయణం నాకు కథ అన్నాడు. రామాయణం కథ ఎలా అవుతుందండి? అది ఒక బయోపిక్. నాసా వాళ్ళే ప్రకటించడం జరిగింది, 5000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక బ్రిడ్జిని మేము లంకలో కనుగొన్నామని వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాంటిది మనకు ద్వారకా ఉందన్నది నిజము, దాన్ని మన ఆర్కియాలజిస్టులు ప్రూవ్ చేయడం జరిగింది, రామాయణం జరిగిందన్నది నిజం. ఈ నిజాన్ని ఒక బయోపిక్ ని ఆయన నేను పుస్తకంలో చదివినో ఎవరో రాసిన ఒక కథ. రమేష్ గారు, ఆయన మాట్లాడిన పద్ధతి కరెక్ట్ కాదంటున్నారు, భావం కరెక్టేనా? ఖచ్చితంగా, అంటే భావం అంటే నేను చెప్పిన దాంట్లో రాముడి విషయంలో నేను చెప్పిందే కాదు, ఈ విషయాల మీద చర్చ ఈ రోజు నుంచి ఉన్నది కాదు. ఇది ఈ పురాణాలకు సంబంధించిన అంశాలు కానీ, భారతదేశ వాంగ్మయంలో వేదాలను ప్రశ్నించడం కానీ, వేదాల్లో ఉండే అసంగత అంశాలని క్వశ్చన్ చేయడం కానీ, ఇది ఈనాటి అంశం కాదు. నిన్న ఒక ఛానల్లో ఒక స్వామీజీ మాట్లాడుతూ ఇది హేతువాదం అమెరికా నుంచి దిగుమతి అయింది, లేకపోతే నాస్తికత్వం అమెరికా నుంచి దిగుమతి అయింది అని మాట్లాడారు. నాస్తికత్వము, హేతువాదము అనేది భారతీయ తత్వశాస్త్రంలో, భారతీయ జీవన విధానంలో అస్థి అనేది ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి నాస్తి అనేది మొదలైంది. మీరు కనుక చూస్తే నాస్తికో వేద నిందక అన్న, అంటే అది చార్వాకులు లోకాయతుల కాలం నుంచి ఉంది, అంటే మహాభారతం కానీ మీరు వేదాలని ప్రశ్నించిన కాలం నుంచి ఉంది. అట్లాగే మీరు సర్వదర్శన సంగ్రహం కనుక చదివితే షడ్ దర్శనాల గురించి చెప్తారు, ఈ షడ్ దర్శనాలు నాస్తిక దర్శనాలు. మీరు కనుక చూస్తే చార్వాకం లోకాయతం చూసిన సాంఖ్యం, న్యాయవైశేషికం, బౌద్ధం, జైనం ఇవన్నీ కూడా నాస్తిక దర్శనాలు, దైవాన్ని నమ్మని. సో దైవాన్ని విమర్శించడం అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, దైవం లేదని చెప్పడం ఈరోజు కొత్తగా వచ్చింది. వేదాలని ప్రశ్నించడం లేదా వేదాల్లో ఉండే వర్ణ వ్యవస్థ, రాజ్యాంగానికి ఇప్పుడు ఇందాక కంపర్ప్రసాద్ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు, కంపర్ప్రసాద్ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు, ధర్మబద్ధంగా ఉండాలా, న్యాయబద్ధంగా ఉండాలా అనేది రెండు పాయింట్లు ఉంటాయి. మీరు భారతీయ ధర్మాన్ని లోబడి మాట్లాడాలంటారా, లేదు రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలంటారా? ఈ రెండింటికి మధ్య మళ్ళీ మీరు లైన్ గీస్తున్నారు. ఇందాక మాట్లాడినప్పుడు రాజ్యాంగబద్ధంగా హక్కుల్ని కాపాడాలనేది ఒక పాయింట్ చెప్పారు, రాజ్యాంగబద్ధంగా హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ మీరు భారతీయ ధర్మంలోకి వెళుతున్నారు. భారతీయ ధర్మంలో చార్వాకుడు ఉన్నాడు, నాస్తికత్వం ఉంది, అనేక నాస్తిక అంశాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. పరిప్రశ్న అనేది ఉంది, గురువును ఏది నిజంగా తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో తెలుసుకోవడం వేరు, ప్రశ్నించాలని, గురువుని అవమానించాలని తెలుసుకోవడం వేరు, అన్ని పద్ధతులు ఉన్నాయి. ఏది ఫాలో అవ్వాలని మీరు చెప్తున్నారు? నేను మాట్లాడాలా, మీరు మాట్లాడాలి, నాది పూర్తి కావాలి కదా, మీరు చెప్పండి, నేను ఏం చెప్పదలుచుకున్నాను పూర్తి కావాలి కదా. మీరు మధ్యలో ఇట్లా బ్రేక్స్ వేస్తే మిగతా వాళ్ళు మాట్లాడే మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే ఇప్పుడు ప్రతిదానికి మీరు అడ్డుకట్ట, నేను మాట్లాడిన తర్వాత వేయచ్చు. మీరు నాదే ఒక పుల్ స్టాప్ రావాలి, చెప్పండి, పుల్ స్టాప్ వచ్చిన తర్వాత వేయచ్చు. అంటే మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్న ఏంది, ఇది ఉందా? ఖచ్చితంగా ఇది ఉంది. ఈ రకమైన క్వశ్చనింగ్ చేయడం, మీరు ధర్మశాస్త్రాల గురించి అడిగినప్పుడు నేను చెప్పాను ధర్మశాస్త్రాల భావం కరెక్టేనా, అదే భావం గురించి, మీరు భావం గురించి మాట్లాడారు, రాజ్యాంగం చట్టం గురించి మాట్లాడారు. భావము అనేది
ఇది మొదటి నుంచి వీటిని ప్రశ్నించడం అనేది ఉంది. ఓకే, వీటిలో ఉండే అసంబద్ధమైన అంశాలు ఏవైతే వాటిని రాముడు అనే దాన్ని క్వశ్చన్ చేసిన అంశాలు, మీరు రంగనాయకం రాసిన రామాయణ విషవృక్షం ఉంది, ఆరుద్ర రాముడికి సీత ఏమవుతుందని 500 రకాల రామాయణాల గురించి ఎట్లా చెప్పారు, ఒక రామాయణంలో సీ చెల్లి అవుతుందని ఇంకో రకంగా ఎట్లయితుందని రకరకాల అంశాలని చెప్పారు. ఇవన్నీ కాదు, భారత ప్రభుత్వం ప్రచురించిన పుస్తకం మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని తెలుగులోకి తీసుకొచ్చిన పుస్తకం చూడండి, రిడిల్స్ ఇన్ హిందూయిజం అనే పుస్తకాన్ని డాక్టర్ అంబేద్కర్ రాశారు. ఆ రిడిల్స్ ఇన్ హిందూయిజం పుస్తకం వేదాలని ప్రశ్నిస్తూ రాశారు. ఆయన సంస్కృత్ చదివి వేదాలను చదివి వాటిని క్వశ్చన్ చేస్తూ రాశారు. అందులో ఉండే అంశాలు ఎట్లా వర్ణ వ్యవస్థని బలోపేతం చేస్తూ వచ్చినాయి అని రాశారు. అందులోనే మీరు ఒక చాప్టర్, లాస్ట్ చాప్టర్ కనుక చూస్తే అందులో రిడిల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ అని ఉంది. అంటే రామాయణ అదే రాముని కృష్ణ రహస్యాలు అనే పేరుతో పుస్తకం ఉంది. అందులో కూడా ఇలాంటి అనేక రకాల అంశాలని ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చెప్పారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ భావాలు, ఇది కత్తి మహేష్ భావము. కత్తి మహేష్ అయితే స్వయంగా ఆయన నేనేం ప్రకటించుకున్నాడు, రోజు ఆయనతో నాకున్న భిన్నాభిప్రాయాల్లో నేను హిందూని, నేను హిందూని, నేను రామానుజీయర్ని ఎవరినో ఫాలో అవుతా అని చెప్తున్నాడు. కానీ అంబేద్కర్ అట్లా చెప్పుకోలేదు. అంబేద్కర్ నేను నాస్తికుండి, నేను రాముడు కృష్ణుని దేవుడిగా నేను నమ్మను అని కూడా ప్రమాణం చేయించాడు. లక్షలాది మందితో బౌద్ధం స్వీకరించాడు. నేను హిందూగా పుట్టాను, హిందూగా జావాను అన్నాడు. ఇక్కడ మీరు అన్నట్టు ఇప్పుడు చెప్పండి, ఏదైతే ఈ రామాయణంలో ఉండే భిన్నాభిప్రాయాలు లేదా దాని పట్ల ఉండే అందులో ఉండే అంశాలు ఏవైతే వర్ణ వ్యవస్థను సమర్థించినాయి కానీ, లేకపోతే స్త్రీల పట్ల చూపెట్టిన అణచివేతయి కానీ, మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్వశ్చన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ భావాన్ని ప్రశ్నించే తత్వం ఉంది. అదే సందర్భంలో మీరు రాజ్యాంగం గురించి లేవనెత్తారు. ఎస్, ఏదైనా ఏదైనా సరే చివరికి ఈరోజు స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామిక వ్యవస్థలో అల్టిమేట్ ఫైనల్ డిసిషన్ రాజ్యాంగము చట్టం. ఓకే, అయితే ఆ రాజ్యాంగము చట్టము అనుమతించిన పరిస్థితుల్లో, ఆ చట్టాన్ని ఆ రాజ్యాంగాన్ని రూపొందించిన నిర్మాతే రాసిన పుస్తకంలో ఏమున్నాయి అనేది మాట్లాడితే ఇంకా చాలా అంశాలు, ఇంతకంటే లోతైన అంశాలు ఆయన ప్రస్తావించారు. రాజ్యాంగ పీఠిక మొట్టమొదటి ప్రతికి పైన రాముల వారి విగ్రహమే ఉంటది. మీరు గమనిస్తే రాజ్యాంగ పీఠికలో, కాదు రాజ్యాంగ పీఠికలో ఇప్పటికీ కూడా కోట్ల మంది రాముణ్ణి ఆరాధిస్తున్న వాళ్ళు ఉన్నారు. రాముణ్ణి ఆరాధించొద్దని చెప్పలే, అంటే కాదండి, చెప్పండి చెప్పండి ప్రసాద్ గారు. మీరు అంబేద్కర్ గారు ఎప్పుడు నేను కూడా క్రిస్టియన్ కాదు, నేను కూడా ముస్లిం కాదు, నేను బైబిల్ ని నమ్మను, యేసు నమ్మను, నేను ఖురాన్ నమ్మను, నేను అల్లా నమ్మను, నేను రాముడిని నమ్మను, నేను గీతను నమ్మను. నేను ఎందుకు చెప్పాను, నా ఫేస్బుక్ లో చూడండి, ఖురాన్ మీద నేను పెట్టిన వ్యాఖ్యల మీద చాలా చర్చ జరిగింది. మీరు అనవసరంగా ఇంకో వైపు మాట్లాడుతున్నాను. మీరు చెప్పినటువంటి అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాను. అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి మహానుభావుడు ఎప్పుడు కూడా హిందూ ధర్మం మీద దాడి చేయలేదు. ఆయన దేవుని నమ్మను అనొచ్చు, కానీ హిందూ ధర్మం మీద దాడి చేయలేదు. నేను క్రిస్టియన్ నమ్ముతాను లేకపోతే ముస్లిం నమ్ముతామని చెప్పి అంబేద్కర్ ఎప్పుడు చెప్పలేదు. జరుగుతున్నటువంటి ఈ చెప్పినటువంటి అంబేద్కర్ పేరుతోటి అంబేద్కర్ ను కార్నర్ చేసుకుంటూ, అంబేద్కర్ ను తమవాడిగా చేసుకుంటూ హిందూ మతం మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మోహన్ గారు దీంతో పాటు అంబేద్కర్ రిడిల్స్ ఆఫ్ హిందూయిజం గురించి రాసిన అంశాల గురించి మాట్లాడుతున్న వాళ్ళు, ఆర్యన్ ఇన్వేషన్ థియరీ, ఆర్యులు, ద్రవిడులు, ద్రవిడ సంప్రదాయము, మళ్ళీ ఇక్కడ రావణాసురుడు మా దేవుడు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళు కూడా దాన్ని ఎందుకు అంగీకరించట్లేదు అంటారు. నేను ఒక విషయం చెప్తానండి, ఎవరి భావన వాళ్ళకు ఉంటుందండి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ టాపిక్ మిస్లీడ్ అవుతుందన్న విషయం గమనించి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏమిటంటే, కత్తి మహేష్ గారిని వ్యాఖ్యలను సమర్థిస్తున్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే ఉన్నాయో, ఆ ఆర్గనైజేషన్ సంబంధించి ఈరోజు ఇక్కడ మన రమేష్ గారు చెప్పినట్టు ఆ వ్యాఖ్యలు సరైనవా కాదా అన్న విషయానికి ఒక సమాధానం చెప్పారు, చాలా సంతోషం. రెండో మాట అంబేద్కర్ గారి విషయం ఇంకోటి చెప్పారు. అంబేద్కర్ గారు ఎక్కడ కూడా నేను హిందూగా చావను అన్న మాట అన్నారే తప్ప క్రైస్తవంలోకి ఎందుకు పోలేదనే విషయం ఒకటి గమనించాల్సిన విషయం ఉందండి. ఇంకొకటి, క్రైస్తవం అనే నేను టాపిక్ ఎందుకు తీసినానంటే, ఈరోజు రమేష్ గారు అన్నారు నేను ఒక నాస్తికుణ్ణి, నాకు అందరూ సమానమే, నాకు భగవద్గీత సమానమే, రామాయణం సమానమే, ముస్లింలు సమానమే, నమ్మరు అనే విషయం. మీరు ఏదైతే టాపిక్ ని నమ్మనే నమ్మరో దాని మీద మీరు ఎలా క్రిటిసైజ్ చేస్తారండి? మీరు అది లేదు అని మీరు ఒకది ఒకవైపు వాదించుకుంటేనే దాంట్లో ఇలా జరిగిందని మీరు ఎలా చెప్తారు? రెండో విషయం, ఇప్పుడు అందరినీ మీరు క్రిటిసైజ్ చేసే క్రమంలో
ఈ రోజు కేవలం హిందువులను ఎందుకు టార్గెట్ చేస్తారని నేను మొదటి నుంచి అడుగుతున్న ప్రశ్న. ఈ రోజు బైబుల్లో ఎన్నో ఎవరిని టార్గెట్ చేయకూడదు అని కూడా పాయింట్ చెప్పాలి. రమేష్ గారు, ఇప్పుడు మీకు మీరు నమ్మరు, మీకేం సంబంధం లేదు, ఇవేవి కరెక్ట్ కాదు, మీకు ఇష్టం లేదు, ఎందుకు రాముడు గురించి ఎందుకు, కృష్ణుడి గురించి ఎందుకు, లేకపోతే ఈ అల్లా గురించి ఎందుకు, జీసస్ గురించి మీకెందుకు, నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు మీకెందుకు లేవు అనుకున్న చోట అసలు అంటారు? ఎందుకంటే ప్రజల విశ్వాసాలని భావాలను శాస్త్రాలు తీర్చిదిద్దుతున్నంత కాలం మీ ఆదర్శాన్ని ఎలా సాధించగలరు? ఒక పక్క శాస్త్రాల అధికారాన్ని ప్రశ్నించకుండా అవి చెప్పే సిద్ధాంతాలను పవిత్ర భావంతో ప్రజలు నమ్మడాన్ని అనుసరించడాన్ని అంగీకరిస్తూ మరొక ప్రక్క అట్టి ప్రజల ప్రవర్తన అసంగతను అమానుషంగానూ ఉన్నందుకు వారిని విమర్శించడం నిందించడం పిచ్చి పని. ప్రతి స్త్రీని ప్రతి పురుషుణ్ణి శాస్త్రాల దాస్యం నుంచి విముక్తుల్ని చేయండి. శాస్త్రాలు బోధిస్తున్న అక్రమ దుష్ట భావాలను వారి మనస్సుల నుంచి తీర్చిపెట్టండి. అప్పుడు మీరు చెప్పనవసరం లేకుండా ఇది ఒక్క నిమిషం అండి. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు ద్రావిడులు, రావణాసురులు, ఆర్యులు దండయాత్ర గురించి మాట్లాడారని ఎట్లా చెప్తారు? రమేష్ గారి మీరు వేసినటువంటి పుస్తకం కమ్యూనిస్టులు వేసింది, ఈ దేశానికి సంబంధం లేనటువంటి సిద్ధాంతము, ఈ జాతికి సంబంధం లేనటువంటి సిద్ధాంతం, అసలు మనుషులకి సంబంధం లేనటువంటి సిద్ధాంతం కమ్యూనిస్టులది. వాళ్ళు చెప్పేటి అన్ని తప్పు, తప్పుడు మాటలు చెప్తా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు రమేష్ గారు చెప్పారు నేను నమ్మను అని. మీరు దేన్ని నమ్మరు? క్రీస్తు నమ్ముతారా? క్రీస్తు నమ్మనప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ఎందుకు వచ్చిందండి? మన దగ్గర ఎప్పుడు కానీ ఏమంటాం, తల్లి సత్యం అండి, తండ్రి అనేవాడు విద్యగా, తండ్రి అనేవాడు నమ్మకం, తల్లి సత్యం 100% తల్లి సత్యం, తండ్రి నమ్మకం, తల్లి చెప్తుంది వీడిని తండ్రి అని వాడే మనం నమ్ముతాం. వాడిని నేను నమ్మను, మా తల్లి ఏమో ఏం చెప్పిందేమో నాకేం తెలుసు, అది కరెక్టా కాదా అనే వాదన కమ్యూనిస్టులు తీసుకొచ్చింది, అది తప్పు. ఎప్పుడు కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎప్పుడు సృష్టి మొదలైంది, ఎప్పుడు సృష్టి ఎండ్ అయింది అనేది హేతువాదులు చెప్పగలుగుతారా? చెప్పలేరు. వీళ్ళు ఏమో ఎంతసేపు ఏం చెప్తారంటే ఇది ఒకటి ఉంది, దీన్ని మేము నమ్మము, అదొకటి ఉంది, దాని మీద నమ్మం అనేటువంటి మాటలు చెప్తున్నారు. కానీ నేను కూడా దేవుణ్ణి నమ్మనట్లే, దైవాన్ని నమ్మనట్లే, నీకు సంబంధించిన ఇంకో విషయాన్ని నమ్మనట్లే. కానీ ఒక ప్రబలమైనటువంటి ఒక శక్తి అనేది ఇక్కడ నడుపుతుంది, అది వాళ్ళే రుజువు చేశారు, సైంటిస్టులు రుజువు చేశారు, వాళ్ళు చెప్పి ఆ శక్తి అనేటువంటి విషయాన్ని నమ్మాలి. ఓకే, అదే ఎక్కడైనా చెప్తుంది, బైబిల్ చెప్తుంది, ఖురాన్ చెప్తుంది, భగవద్గీత చెప్తుంది, ప్రతి ఒక్కటి చెప్తుంది అన్నమాట. కరెక్టే అండి. అండ్ రమేష్ గారు, హేతువాదం అంటే ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఆయన స్పీచ్లో నేను అప్పుడప్పుడు చూసుకుంటూ వస్తూనే ఉన్నాను, మూఢనమ్మకాలను ప్రజల నుంచి తొలగించాలని ఆయన మాట్లాడుతున్న విధానం చాలా కరెక్ట్ అనే విషయం. బట్ ఈ రోజు ఆయన హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, లేకపోతే వేరే మతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, అర్థం కావట్లేదు. మరి కప్రప్రసాద్ గారు చెప్పినట్లు క్రీస్తు లేడు అనుకుందాం వీళ్ళ ప్రకారం, మరి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఎందుకు చదువుకుంటున్నాం మనం? చదువుకోకూడదు కదా, పుస్తకాల నుంచి తొలగించాలి. ఓకే, పుస్తకాలు రాశారండి, నేను రాస్తాను, ఆర్జీవి నా ఇష్టం అని రాశాడు, నేను నా కష్టం రాస్తాను. ఈ రోజు నాకు కొన్ని లా పాయింట్స్ నచ్చలేదు, ఆడపిల్లల మీద జరిగే విషయాలు, నేను ఒక కాన్స్టిట్యూషనల్ లా రాసుకుంటాను ఈ రోజు రాత్రి, మీరు దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారా? అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకుంటారా? నేను రాసిన దాన్ని కంపేర్ చేస్తారా? చేయకూడదు కదా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ రమేష్ గారు, అంబేద్కర్ గారు ఇది చెప్పారు అని చెప్పి మీరు అంటున్నారు, రైట్? అంబేద్కర్ గారు, అదే అంబేద్కర్ గారు రావణాసురుడి వారసులం అని చెబుతున్న ఈ ద్రావిడియన్ థియరీ లేదా ఆర్యన్ ఇన్వేషన్ థియరీని ఖండించారు. దాన్ని ఎందుకు ఎందుకు ప్రజలకు చెప్పట్లేదు? ఇప్పుడు ఆర్యుల దండయాత్ర గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు అంబేద్కర్ గారు ఆర్యన్ థియరీని ఖండించిన తర్వాత చివరి రోజుల్లో ఆయన దానికి సంబంధించిన సాక్ష్యాలు వచ్చిన తర్వాత దాన్ని ఆయన ఒప్పుకున్నారు. ఒకటి,
రెండో అంశం ఏమొప్పుకున్నారు? ఆర్యన్ థియరీ అనేది, ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అనేది. నేను చాలా విషయాలు తీస్తాను. ఒక్క నిమిషం మీరు తీయండి, నేను సూట్ గా వారు అన్నారు ఇది ఎవరో ప్రచురించింది అంటే అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ డాక్టర్ అంబేద్కర్ రాయలేదు అనేది మన కప్ర ప్రసాద్ గారి అభిప్రాయం. రామాయణాన్ని వక్రీకరించారు, అంబేద్కర్ గారి పుస్తకాన్ని వక్రీకరించలేరా? ఎంత సింపుల్. రామాయణం, వాల్మీకి రామాయణం ప్రధానం, వాల్మీకి రామాయణమే అనుకున్నారు. దాంట్లో వాల్మీకి రామాయణంలో కూడా ఉన్న శ్లోకాలకు అంటే మాట్లాడదలుచుకుంటే, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మాట్లాడండి, రెండు వైపుల నుంచి ఇట్లా దాడి చేస్తున్నాను కదా. అడిగినారు కదా, అడిగిన ప్రశ్న మీరు చాలా చాలా చెప్పారు. దాడి అని మీరు ఎట్లా అంటారు? ఎట్లా దాడి అవుతుంది? ఒకరికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేకపోతే దాడి అవుతుందా? టైం ఉండదు. సమాధానం చెప్పకపోతే దాడి అవుతుంది. ఆయన చెప్పినయా నేను చెప్పినయా? చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకున్న అంశము, నేను ఈరోజు మాట్లాడుతున్న అంశం, మీరు ఇప్పుడు ఇంత ఇంత ఇటు తిప్పుతున్న అంశాలు. నేను అడిగింది ఏంటంటే ఇది ఎవరు పబ్లిష్ చేశారంటే పబ్లిషర్ చెప్పాను, కానీ దిస్ వాజ్ రిటర్న్ బై డాక్టర్ అంబేద్కర్. నేను చెప్పిన వర్డ్స్ ఒక్కటైనా అది మిస్ఇంటర్ప్రిట్ చేసింది అంబేద్కర్ గారు రాయకపోతే రాయలేదని చెప్పండి. ఓకే ఓకే. రెండోది మీరు అడిగారు కదా, ఇవన్నీ కూడా ఈ అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్తో సహా చెప్పినవన్నీ కూడా ఇవన్నీ ఇండియన్ గవర్నమెంట్ పబ్లిష్ చేసింది, అట్లాగే వీటిని తెలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అక్కడే సమస్య అనేది, గొడవ అంతా కూడా అక్కడే. వినండి, కాదు కాదు, రామాయణం గురించి తమిళనాడులో ఎన్ని ప్రచురణలు జరిగాయో తెలుసు, అంటే ఇప్పుడు అంబేద్కర్ రాసింది వక్రీకరించారు అంటే గవర్నమెంట్ పబ్లిష్ చేసింది. ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఇక్కడ మీరు మాట్లాడిన దానికి ఇక్కడ ఆయన చాలా అంశాలు రాశాడు. నేను అనేది రాసిందా లేదా? మీరు ఆయన రాయలేదు, రమేష్ ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు అని చెప్తే చెప్పండి. నేను అది చెప్తే నేను వాళ్ళు కమ్యూనిస్ట్ చేశారా? రెండోది రెండోది ఇంతకుముందు వారు చెప్పిన దాంట్లో చాలా విషయాల్ని కమ్యూనిస్టులు కమ్యూనిస్టుల గురించి ఇక్కడ చర్చ చూడండి. నేను అడుగుతుంది, నేను చెప్తున్నా ఎందుకు మీరు అడిగింది. గారు మనకు లైవ్ లో అందుబాటులోకి వచ్చారు, ఒకసారి శ్రీశైలం గారు ఇప్పుడే చర్చలో జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం గారు నమస్తే. నమస్తే. శ్రీశైలం గారు మీరు లేట్ అయ్యారు, కాకపోతే ఇప్పటిదాకా జరుగుతున్న చర్చలో అనేక అంశాలు మాట్లాడడం జరిగింది. రమేష్ గారు కొన్ని అంశాలు రేవనెత్తారు, ముఖ్యంగా కత్తి మహేష్ మాట్లాడిన ఆ మాటల్ని ఆయన ఖండిస్తూనే, ఆయన అట్లాంటి పంథాలో మాట్లాడకుండా ఉండాల్సిందని చెబుతూనే భావం కరెక్టే అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. దానికి కొన్ని అంబేద్కర్ రాసిన రచనల గురించి ఉదాహరణలు చెప్పడం జరిగింది. భావం కరెక్టే అని మీరు కూడా అనుకుంటున్నారా? లేదండి, ఎందుకంటే కత్తి మహేష్ అనే ఒక పిచ్చివాడు రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడినాడు అండి. ఇప్పుడు ప్రస్తుతము భారతదేశంలో మనది పెద్ద అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ యొక్క దేశంలో రాజ్యాంగబద్ధంగా జీవనం గడపాలి. కానీ ఈ కత్తి మహేష్ లాంటి వ్యక్తులు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారండి. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. ప్రజల మనోభావాలను దెబ్బతీయరాదు, సమాజంలో అశాంతిని రేకొల్పరాదు. ఇప్పుడు కత్తిమహేష్ చేసిన దాని ప్రకారము కోటాను కోట్ల ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ కత్తిమహేష్ గారు కత్తిమహేష్ గాడు నేను అంటున్నా. కత్తిమహేష్ అసలు రాముని గురించి మాట్లాడాల్సిన అవసరమే ఉందండి? ఆయన సినిమాల్లో కథలు రాసుకుంటా, కథలకు రివ్యూలు రాసుకుంటా ఉండే క్యాండిడేట్ అసలు సమాజంలో చొచ్చుకు రావడానికి ఆయన ఏమక్కుంది? ఎందుకంటే ఆయన ఒక నాస్తికుడు. నాస్తికుడు నాస్తికుడు లేకుండా నాస్తికుడు లాగా జీవనం గడపాలి. అంటే నాస్తికుడికి ప్రశ్నించే హక్కు లేదా అని అడుగుతున్నారు. రమేష్ గారు కూడా అదే అన్నారు ఇందాక. అంటే నాస్తికునికి ప్రశ్నించే హక్కు లేదు, దేవుని గురించి మాట్లాడే హక్కు లేదండి. ఎందుకంటే దేవుని నమ్మని వాడు దేవుని గురించి ఎందుకు మాట్లాడతాడు? ఆయన దేవుని నమ్మని వాడు దేవుని గురించి ఎందుకు మాట్లాడతాడు? తర్వాత నాస్తికునికి కులం ఉండదండి. ఆయన నేను మాదిగనని చెప్తున్నాడు.
ఇది ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలో ఒక మాదిగ కుల అంటే ఒక కులం సర్టిఫికేట్ కావాలంటే ఖచ్చితంగా వాడు ఏ మతానికి చెందిండో సంబంధిత తహసీల్దార్కు దరఖాస్తు పెట్టాలి. ఓకే, దరఖాస్తు పెట్టకపోతే ఏ మతానికి చెందిన వాడు చెప్పకపోతే ఆ కులం సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇవ్వడు. అది ఈ యొక్క కామన్ పాయింట్ కూడా కత్తి మనిషికి తెలియకుండా ఆయన ఇష్టం ఏదో నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే భావం, నాకు అనిపించింది నేను చెప్పేస్తా అంటే అది సమంజసం కాదు. ఇది ప్రజల యొక్క భావాలను ప్రజల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛతో ఆయన మాట్లాడాడు అంతే గనక నిరసించడం కూడా కాదు. అంటే కోర్టులు ఉన్నాయి, రాజ్యాంగాన్ని పరిరక్షించే కొన్ని వ్యవస్థలు మనకు ఉన్నాయి, ఆ వ్యవస్థల త్రూ వెళ్ళాలి కానీ అతన్ని దూషించడం కానీ అతనిపై దాడి చేయడం కానీ కరెక్టా అని అడుగుతున్నారు. ఎవరు దాడి చేయలేదండి, ఎవరు ఇప్పుడు కత్తి మహేష్ ఏమంటున్నాడు, రాముడు దగులు బజ్జి అన్నాడు, రాముడు మోసగాడన్నాడు, సీతమ్మను రావణుని దగ్గర ఎంజాయ్ చేయమన్నాడు. వాడెవడని చెప్పడానికి సీతమ్మను ఎంజాయ్ చేయమంటాడా? నేనేమంటా, నా భావం నాకు కూడా భావ ప్రకటన చేస్తుంది, వాళ్ళమ్మను పక్కింటి అంకుల దగ్గర ఎంజాయ్ చేయమని చెప్పండి. ఓకే ఓకే, మనం ఇక్కడ ఈ చర్చలో వద్దులేండి, అట్లాంటి మాటలు మాట్లాడొద్దు ప్లీజ్. మాధవి గారు మాట్లాడతారా, రెస్పాండ్ చేయండి. భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాన్ని తీసుకొని కత్తి మహేష్ ఇలా చేశాడా? ఇప్పుడు ఈ లైవ్ కు వచ్చే ముందు నాకు కత్తి మహేష్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఓకే, కాల్ వచ్చి మీకు నా గురించి ఏం తెలుసు, నిన్న మీరు లైవ్ లో నా భార్య గురించి, నా భార్య నన్ను వదిలేసింది వెళ్ళిపోయిందని మాట్లాడుతున్నావు కదా, ఇది అగౌరవపరుస్తున్నావు నువ్వు నన్ను అంటే, మరి మీరు మేమందరము పూజించేటటువంటి సీతమ్మ తల్లి పర్సనల్ లైఫ్ గురించి మీరు ఎలా మాట్లాడతారు అని క్వశ్చన్ చేశాను. అంటే ఆయన పవన్ కళ్యాణ్ 10 పెళ్లిళ్ళు చేసుకున్నాడని మాట్లాడితే అది పర్సనల్ విషయం కాదు, రాముడు దగ్గర సీత వద్దు రావణుని దగ్గర ఉంటే ఎంజాయ్ చేస్తుందని అని భారతీయులందరూ లేదు ప్రపంచ దేశంలో ఒక రామాయణాన్ని నమ్మే ప్రతి ఒక్కరి భావాల్ని అవమానించిన పర్సనల్ విషయాలు ఈయన మాట్లాడొచ్చు. ఈయన భార్య గురించి నేను మాట్లాడితే నాకు నొప్పి వచ్చింది, నాకు కాల్ చేసి అది వార్నింగ్ ఇస్తున్నారో లేకపోతే ఇంకేం ఇస్తున్నారో, మరి అక్కడ నా భావ ప్రకటన స్వేచ్ఛను ఆయన ఎందుకు ఖండిస్తున్నారు? ఆయనకు ఒక్కడికి భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చిందా భారత రాజ్యాంగం? నాకు ఇవ్వలేదా? అసలు ఈయన మెంటాలిటీ కరెక్ట్ లేదండి. ఈయన మెంటాలిటీ కరెక్ట్ ఉంటే భార్య ఈయన వదిలిపోదండి. పర్సనల్ లైఫ్ గురించి మనకు అక్కర్లేదు. ఇప్పుడు ఆయన పర్వటర్ అయినండి, పర్వటర్ అయి సమాజం మీద మాట్లాడండి. ఒక ప్రశ్న ఇక్కడ రమేష్ గారు, నేను కూడా ఒప్పుకుంటానండి రమేష్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలకు. సరే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి పుస్తకం ద అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ విషయంలోనే తీసుకుందాం. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకుందామా, లేకపోతే అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ప్రామాణికంగా తీసుకుందామా? ఇఫ్ ఎట్ ఆల్ దీన్ని ప్రామాణికంగా తీసుకుంటే కనుక, ఇఫ్ ఎట్ ఆల్ ఇదే అంబేద్కర్ గారు రాసినటువంటి ఫైనల్ వర్డ్స్ ఇవైతే కనుక, ఆయన కన్ఫర్మేషన్ వర్డ్స్ అయితే ఇవైతే కనుక, ఆర్టికల్ 19 ఫండమెంటల్ డ్యూటీస్లో క్లియర్ కట్గా చెప్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రచించినటువంటి అదే రాజ్యాంగంలో క్లియర్ కట్గా చెప్తున్నారు, ఆర్టికల్ 51A సబ్ క్లాజ్ ఈలో ఇతర మతాల విశ్వాసాలను గౌరవించాలా, మత ఆచారాలను గౌరవించాలా అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఫండమెంటల్ రైట్స్ లో మీరు చెప్తున్నటువంటి భావ స్వేచ్ఛ ప్రకటనకు టోటల్ గా ఐపీస్ లో సవరించినటువంటి ఏదైతే ఆర్టికల్ అండర్ సెక్షన్ 295, 295A, 296 ఇంకా 153 ఉన్నాయో అవి ఎప్పుడు కూడా అడ్డు రాకూడదు అని క్లియర్ కట్ గా చెప్తున్నారు. వాటికి ఇది ఎప్పుడు కూడా అడ్డు రాకూడదు అని క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఇదే అంబేద్కర్ గారు రాసినటువంటి ఏ పుస్తకాన్ని మేము ప్రామాణికంగా తీసుకోవాలి మీరు చెప్పండి. మరి కోర్టులో కూడా ఏ మతానికి సంబంధించిన వాళ్ళ పుస్తకాల మీద ఇక్కడ రెండు మూడు అంశాలు. ఒకటి, వారు మావోయిస్టుల హత్యలు వీటి గురించి చెప్పారు. మావోయిస్టులు అవన్నీ పక్కన పెట్టేసండి, ఎందుకంటే అవన్నీ ఆయన పోస్ట్ చేసిన తర్వాత అనవసరమైన. పక్కన పెట్టేసండి, నేను 1x1 వస్తాను. ఇక్కడ బాలగోపాల్ లాంటి వాళ్ళు వాటికి వ్యతిరేకంగానే వచ్చారు, సంస్థలు వాటిని కూడా క్వశ్చన్ చేసినాయి. మీరు అనవసరంగా ఒక ఏదో ఒక వైపు ఉందనేది అనకూడదు. ఒకటి, తర్వాత ఈ పుస్తకాలు వేసింది ఎవరైనా సరే ఇందులో ఉన్న వర్డ్స్ ఆయన రాసినాయి. రెండోది, మూడో అంశం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం గురించి చెప్పారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కామన్ ఎరా బిఫోర్ కామన్ ఎరా అని వాడుతున్నారు. ఓకే, సిఏ అంటే ఓకే నేను చెప్ అంటే మీరు అన్న అంటే ఏదో ఒకటి మనం ఉత్తగా వీళ్ళు వీళ్ళు క్రిస్టియన్లు, క్రిస్టియన్ మిషనరీల దగ్గర డబ్బులు తీసుకుని ఇట్లాంటివి చాలా చేయొచ్చు, దానివల్ల కాదు కదా. నమ్మడు అన్నప్పుడు ఎవరిని నమ్మడు? ఇక్కడ నాస్తికుడైనా నేను అనేది నమ్మడం గురించి కాదండి,
ఖచ్చితంగా ఇప్పుడు నేను మాట్లాడింది ఉంది, నేను ఏదైనా భావం వ్యక్తం చేసినా, నేను అంబేద్కర్ని చదివిన, నేను నారాచా వీళ్ళందరినీ చదివి ఎట్లాగైతే నాస్తికవాద దర్శనాలు మొదటి నుంచి ఈ దేశంలో ఉన్న వేదాలని ప్రశ్నించినాయో, చాతుర్వర్ణ వ్యవస్థను ప్రశ్నించినాయో, కుల వ్యవస్థను ప్రశ్నించినాయో, అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ను ప్రశ్నించినో, నేను దాన్ని ప్రశ్నిస్తాను. నేను ప్రశ్నించింది మీరు అన్నారు భావాన్ని, నేను ఆ భావాన్ని ప్రశ్నించి నా వివక్ష కారణమైన దాన్ని నేను ప్రశ్నించినప్పుడు, ఒక్క నిమిషం నేను ప్రశ్నించినప్పుడు అది చట్టవిరుద్ధంగా ఉంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని గౌరవించేటప్పుడు, రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడు, చట్టాన్ని గౌరవించినప్పుడు ఎవరైనా చట్టానికి వెళ్తే, కోర్టుకు వెళ్తే నేను దాన్ని ఫాలో కావాల్సి ఉంటుంది. చట్టం అక్కడ తీర్పు చెప్తుంది. నేను రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించినా, చట్టబద్ధంగా ప్రవర్తించినా, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించినా అనే విషయం తీర్పు చెప్పాల్సింది ఖచ్చితంగా కోర్టు తప్ప మరొకరు కాదు. అంటే అది కూడా అది మనోభావమా లేకపోతే అదే నేను అనేది సాయి గారు, అది ఇంకొకరి మనోభావాన్ని దెబ్బతీయడమా లేకపోతే ఇక్కడ మన అంబేద్కర్ గారు చెప్పినట్టు నేను ఏ విశ్వాసాన్ని అయితే ప్రశ్నించకుండా నాకు తరతరాల అసమానత కారణమైన విశ్వాసాలని వాటిని ఆయన ఎంత స్పష్టంగా ప్రశ్నించడం ప్రశ్నించడంలో కూడా సార్ ఆయన మాకు నేర్పిన పద్ధతి ఈ పని కాదనట్లేదు. మీరు చెప్తున్న అదే చాతుర్వర్ణ సాహిత్యం తెలుగు అంటే వారికి అంబేద్కర్ పుస్తకాలు చదవకుండా ఆ చాతుర్వర్ణ వ్యవస్థ సమర్థిస్తున్నా అని చెప్పమనండి. శ్రీశైలం గారు చాతుర్వర్ణ వ్యవస్థ నేను సమర్థిస్తున్నా, నేను కుల వ్యవస్థను సమర్థిస్తున్నా, నేను ఆధిపత్య కుల భావజాలాన్ని సమర్థిస్తున్నా అని వారిని చెప్పమనండి. చెప్తే నేను ఒప్పుకుంటా వారి భావాన్ని. నేను కూడా ఐ రెస్పెక్ట్ దేర్ వర్డ్స్, ఐ రెస్పెక్ట్ దేర్ వర్డ్స్. నేను అడిగింది రాజ్యాంగానికి సంబంధించి ఎవరైనా రాజ్యాంగం చట్టాన్ని ఫాలో కావాల్సిందే, నేనేది మాట్లాడినా ఎవరు మాట్లాడినా రాజ్యాంగాన్ని. ఇప్పుడు నేను కూడా అన్నది అదే, మీరు ఇంతకుముందు ఏ హత్యల గురించి అడిగినా ఎవరు హత్య చేసినా అది రాజ్యాంగానికి. సమాజంలో ఎలా అయిపోయిందంటే, వన్ సెకండ్ సార్ ప్లీజ్, ఒక సెకండ్, నేను ప్రజలకు ఒక పాయింట్ చెప్తాను సార్. శ్రీశైలం గారు, ఇప్పుడు సమాజంలో ఎలా అయిపోయిందంటే రాముణ్ణి ఆయన తిట్టేశాడు ఒక ప్లేస్ లో, ఎక్కడో దాన్ని నేను పేరు చెప్పను కానీ ఒక మీడియా సంస్థ చర్చ్ లో ఆయన ఒక మాట తిట్టేశాడు. తిట్టేసిన తర్వాత కొంతమందికి ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నాయన్నారో వాళ్ళందరూ కలిసి ఒక ప్రొటెస్ట్ చేద్దామని అనుకున్నారు. ఇప్పుడు తిట్టిన వ్యక్తి రోడ్డు పైన హ్యాపీగానే తిరుగుతూ ఉన్నాడు స్టేషన్ బెల్ పైన. నిజంగా ఎవరైతే ప్రొటెస్ట్ చేయాలనుకున్నారో, మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇట్లా చర్చల్లోకి వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ కి వస్తే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం అంటున్నారు. నేను ఎవరి భావ ప్రకటన స్వేచ్ఛ, ఎవరి స్వేచ్ఛకు భంగం అంటున్నా? మీరు అట్లా అనుకునేప్పుడు వాళ్ళని ఎవరి స్వేచ్ఛకు భంగం అంటుతుంది? లేదా అందరి అందరి అభిప్రాయం తీసుకోవడం మీరు ఎందుకు డిఫర్ చేస్తారు? ఐదు వైపుల నుంచి అక్కడ 1, 2, 3, 4, 5 నేను ఎందుకు వాడను? డెమోక్రసీ యూజ్ చేస్తారు. ఆరుగురు కాదు అనగారిన వర్గాలకు వాయిస్ ఇవ్వరా? కొన్ని అనగారిన వర్గాలకు మీరు చెప్తున్నారు వాళ్ళకి వాయిస్ ఇవ్వరా? కన్నా శ్రీశైలం గారు అనగారిన వర్గాలకు చెందిన వ్యక్తి కాదా? మోహన్ గారు అనగారిన వర్గాలకు చెందిన వ్యక్తి కాదా? వాళ్ళ వాయిస్ ఇవ్వరా? అనగారిన వర్గాలకు చెందిన వారికి వాయిస్ ఇవ్వరా? మరి వాళ్ళు కూడా మాట్లాడతారు, మీరు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు శ్రీశైలం గారు సార్ ఎస్ హలో ఎస్ చెప్పండి. ఇప్పుడు రమేష్ గారు అన్నది వర్ణ వ్యవస్థ అనేది ఎవరు సమర్థించారండి? వర్ణ వ్యవస్థ కానీ కుల వ్యవస్థ కానీ దీన్ని పోవాలని చెప్పి అందరం కోరుకుంటాం. భారతీయ పౌరులుగా అనగారిన వర్గాల వాళ్ళు వారు కూడా మాట్లాడుతున్నారు. మీరు చెప్పిన ఏ చాతుర్వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు? చాతుర్వర్ణ వ్యవస్థ అన్నారు, కుల వివక్ష అన్నారు, వచ్చిందన్నారు. వారి వాయిస్ అయిపోయిన తర్వాత మీకు ఇస్తాను. చర్చ కూడా టైం మించిపోతుంది, లాస్ట్ పాయింట్ చెప్పండి.
చెప్పండి. లేని చాతుర్ వర్ణ వ్యవస్థను ఎందుకు పుట్టిస్తున్నారు? ప్రస్తుతం నడుస్తున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యం. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజల రాజ్యం. ఒకసారి గుర్తుపెట్టుకొని, ఇది వర్ణ వ్యవస్థ లేదు. ఇక్కడ 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 ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యం సృష్టించినటువంటి రాజ్యం ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉన్నాయి, స్వాతంత్ర్యాలు ఉన్నాయి. స్వేచ్ఛగా వాళ్ళు బ్రతకొచ్చు, స్వేచ్ఛగా ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. ఈరోజు బాబు నాయుడు గారు చెప్పులు అమ్ముతున్నాడు అండి. ఈరోజు రకరకాల పనులు పని చేస్తూ ఉన్నారు. ఈరోజు మాదిగలు కూడా పూజారులుగా ఉన్నారు. ఇలాంటి వ్యవస్థలో అనవసరంగా వర్ణ వ్యవస్థను గుర్తు చేస్తూ బాబునోడు ఎందుకంటే ఇట్లా చేసిండు, వాళ్ళ తాత ఇట్లా చేసిండు, ఈ తాత ఇట్లా చేసిండు అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసం నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే కత్తి మహేష్ కానీ కదిరే కృష్ణ లాంటి వాళ్ళు అన్నా వాళ్ళు వీళ్ళంతా ఈ వర్ణ వ్యవస్థను, లేని వర్ణ వ్యవస్థను సృష్టించడం ఎందుకు? అసలు ఎక్కడిది వ్యవస్థ? ఎక్కడిది మనుస్మృతి? ఎక్కడిది ఇప్పుడు? ఇక్కడ మనుధర్మం ఎక్కడుంది? బాబా ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంది, రాజ్యాంగబద్ధంగా నడుస్తా ఉంది. ఇప్పుడు ఏమన్నారంటే ఒక టీవీ ఛానల్ ముందు పోయి హిందువులు ధర్నా చేస్తే నిరసన వ్యక్తం హిందూ ఫాసిస్టులు దాడి చేస్తున్నారు అంటే నిరసన చేయడం దాడి అవుతుందా అండి? నిరసన చేయడం మాట్లాడడం దాడి అవుతుందా? అక్కడ ఇంకోటి ఇంకొకటి ఒకటి ఇందాక ఆయన చెప్పారు సార్, ఒక్క నిమిషం సార్, ఇంకొక మాట, నక్సలైట్ల మీద దాడుల మీద అందరం మాట్లాడమన్నారు, అది 100% శుద్ధ తప్పు. నక్సలైట్లు చేసినటువంటి దాడుల మీద బాలగోపాల్ మాట్లాడితే బాలగోపాల్ ఏపీ చేయాల్సింది సస్పెండ్ చేశారండి. ఇంకోటి రెండో అంశం, ఎక్కడైతే దాడి జరిగినప్పుడు మాట్లాడినటువంటి వాయిస్ ఏ రకంగా ఉంది? కేరళలో జరిగే దళితుల మీద దాడులు జరిగితే ఏ వాయిస్ ఉంది? పశ్చిమ బెంగాల్లో దళితుల మీద దాడులు జరిగితే ఏ వాయిస్ ఉంది? ఇక్కడ దళితుల మీద దాడులు జరిగితే ఏ వాయిస్ ఉంది? మీరు కేవలం హైందవేతరమైనటువంటి వ్యక్తులకు జరిగినటువంటి అన్యాయాలపైనే ఈ సంఘాలన్నీ మాట్లాడుతున్నాయి తప్ప మాట్లాడడానికే మిమ్మల్ని పిలిచాం. మీరు మాట్లాడకూడదు అనుకుంటే, మీరు కూడా పాపులారిటీ కావాలనుకుంటే యూ కెన్ ప్రొవోక్ మీ, నో ప్రాబ్లం. నేను స్క్రోలింగ్ వేసేవాడిని కాదు. మీరు స్క్రోలింగ్ వేసేవాడిని అనుకుంటే అది వేరే, నాకు దానికి సంబంధం లేదు. ఇందులో ఎక్కడ కూడా చాలా సందర్భాలలో నిన్న మదరసాలో లెఫ్ట్ సైడ్ సాయి గారు నిన్న మదరసాలలో బాలుల మీద లైంగిక దాడులు జరుగుతున్నాయండి. ఎవరు ఎందుకు మాట్లాడలేదు ఈ సంఘాలన్నీ? ఓకే, మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో చిన్న ఇన్సిడెంట్ తీసుకొని దేశవ్యాప్తంగా చేశారు కదా, దాని తర్వాత జరిగినటువంటి అనేక సంఘటనల మీద ఎందుకు మాట్లాడలేదు? ఓకే, ఇప్పుడు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు అందరు కలిసి మీరందరూ ప్రశ్నలు వేస్తే నేను ఇక్కడ సమాధానం చెప్పడానికి వచ్చాను. ఒక డెమోక్రాట్ ఇప్పుడు అంతే కదా ప్రశ్నలన్నీ ఎవరు ఎవరు ఇప్పుడు నేను ఒక మీరు కాదండి ఒక్క నిమిషం అందరూ కలిసి అడుగుతుంది నన్నే. అంటే నేనన్నది కూడా అందరూ కలిసి జరుగుతున్న పరిణామాల మీద మీరు ఒకవైపు భావజాలంలో ఐదుగురిని కూర్చోబెట్టినప్పుడు ఈ భావజాలంలో ఉన్న ఇంకో నలుగురిని పిలిచి 10 మందితో పెట్టవచ్చు, 10 మందితో పెట్టవచ్చు. ఒక్క నిమిషం ఇప్పుడు వారు అన్ని చెప్పారు, మావోయిస్టులు సిపిఎం పార్టీ మీద దాడి చేసినప్పుడు వాళ్ళు ఖండించుకోలేదా? సిపిఐ మీద దాడి చేయలేదా? మావోయిస్టులు ఎవరి మీద దాడి? ఒక్క నిమిషం, మీరు అడిగినప్పుడు నేను మాట్లాడలేదు కదా, ఆగండి, మీరు ఆగండి. బాలగోపాల్ సమర్థించాడు కాబట్టి బాలగోపాల్ ఒక మానవ హక్కుల వేదిక పెట్టుకుని ఆ పని చేశాడు కదా, ఖండించాడు కదా. బాలగోపాల్తో పాటు అనేక మంది ఖండించారు కదా, అట్లాగే అనేక సంస్థలు ఖండించినవి ఉన్నాయి కదా. అన్ని ఇప్పుడు కమ్యూనిస్టులు అన్నప్పుడు మీరు వన్ సైడ్ చేసేసి కమ్యూనిస్టులు అందరు ఇట్లే అని కాదండి, నేను అనేది అందులో ఉన్న అనేక రకాల అంశాలు. నాకు అర్థం కావట్లేదు కదా, మీరు కూడా కొద్దిగా హిందూ అని హిందుత్వ బ్యానర్ చూస్తారా? మీరు బ్యానర్ చూస్తారా? హిందూ ఫాసిస్ట్ హిందూ కాదు, హిందుత్వ హిందూ పేరుతోటి, హిందువుల పేరుతోటి ఆ భావాన్ని ఎత్తుకొని ఇతరుల మీద చట్ట విరుద్ధంగా ఫాసిస్ట్ అంటే ఏంటండి,
చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించకుండా దాడి చేసే శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడింది హిందువులు రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడిన వ్యక్తి కూడా ఉన్నాడా ఎవరు రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడిన వ్యక్తి అందులో లేడు కదా ఆయన గురించి మాట్లాడారు కదా అందులో ఉన్నారు చట్టాన్ని గౌరవించాలంటే రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడిన వ్యక్తిని పొగుడుతున్నారు ఆయన ఉన్నారా ఆయన అక్కడ ఎవరు పోయారు మీరు విన్నారా ఆయన ఉన్నాడు అక్కడ విషయం ఏనండి ఇప్పుడు అక్కడ మాట్లాడేటప్పుడు ఖండించిన అంశాల్లో ఆ భావాన్ని ఖండించిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైతే దాంతో భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నేను కూడా ఇప్పుడు నేను చాలా స్పష్టంగా ఇక్కడ మీరు నేను ఇక్కడ అందరి తరఫున మాట్లాడట్లేదు నేను మాట్లాడాలి ఎందుకంటే రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్న వారందరి తరఫున ఒకళ్ళు రిప్రజెంట్లీ కాబట్టి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు వారు ఇంత ముందు అక్కడి నుంచి చాలా అన్నారు ఏంటి ఇప్పుడు ఏమి లేదు అంటే అసలు వర్ణ వ్యవస్థ లేదు కుల వ్యవస్థ లేదు ఇప్పుడు ఎక్కడ దళితుల మీద దాడులు ఇప్పుడే బెంగాల్లో దళితుల మీద దాడులు అన్నారు కేరళలో దళితుల మీద దాడులు అన్నారు ఇక్కడ కూడా అప్పుడు బాణామతి చేతబడి పేర్లతో ఇంకా దళితుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి నేను అందరిని జనరలైజ్ చేస్తున్నాను నేను అనేది అదే ఇది ఇక్కడ అందరి మీద జరిగే దాడి వేరు ఒక వ్యవస్థల మీద బహుజనుల మీద బీసీల మీద ఎస్సీల మీద జరిగే దాడులు వేరు గరగపర్రు ఎందుకు జరిగింది మంతని మధుకర్ ఎందుకు జరిగింది లేకపోతే ఇక్కడ మన ఎవరు సాగర్ ఇవన్నీ కుల నేను అనేది కుల దురహంకార హత్యల గురించి మాట్లాడుతున్నా కుల దురహంకారం ఇంకా లేదని గనక ఎవరైనా మాట్లాడితే చాతుర్వర్ణ వ్యవస్థ లేదని ఎవరు మాట్లాడినా సరైంది కాదు కదా ఇక్కడ ఇంకో అంశం చిన్న బ్రేక్ తీసుకుని డిస్కషన్ కంటిన్యూ చేద్దాం డిస్కషన్ క్లోజ్ చేద్దాం అనుకున్నాను బట్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఇక్కడ నేను చాలా క్లియర్ గా ఒక చిన్న పాయింట్ ప్రజలకు కూడా చెప్పాల్సింది ఉంది సార్ ఇక్కడ ఉన్న సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భిన్నత్వంలో ఏకత్వం అనే మాటతోటి ఈ దేశం ముందుకెళుతుంది ఎవరికి వాళ్ళకి భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు భిన్న భావజాలాలు ఉండొచ్చు గాక భిన్న భావజాలాలు ఒక భావజాలానికి చెందిన వ్యక్తులు అని చెబుతున్న రమేష్ గారే ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే అగ్రకులము లేదా నిమ్న వర్గాలు ఇట్లాంటి మాటల్ని మాట్లాడుతున్న సందర్భంలో ఇక్కడ ఉన్నది కూడా ఇద్దరు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు వారి వాయిస్ను కూడా మనం వినాలి అండ్ రమేష్ గారు మీరు మాట్లాడాలనుకున్నది కూడా నేను వినాలని అనుకుంటున్నాను అందుకే మిమ్మల్ని చర్చకు పిలిచాను మిమ్మల్ని కూర్చోమని చెప్తున్నాను అందరూ కలిసి మీ మీద దాడి చేస్తున్నారు అనే మాటని మీరు వెనక్కి తీసుకోండి వ్యక్తిగతంగా మీ మీద దాడి అని అనుకోకూడదు ఒక భావజాలానికి సంబంధించిన సంఘర్షణ అని మీరు అన్నారు కాబట్టి భావజాలం గురించే మాట్లాడండి శ్రీశైలం గారు ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ నేను రమేష్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది రమేష్ గారు కూడా చెప్పిన మాటలు మీరు విన్నారు కాబట్టి ఒకసారి మీరు రెస్పాండ్ అయితే మళ్ళీ రమేష్ గారు మాట్లాడతారు మీరు రెస్పాండ్ చేయండి ఇప్పుడు సమాజంలో వర్ణ వ్యవస్థ లేదని అన్నాను నేను ఎందుకంటే ఉన్నది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనమంతా జీవిస్తూ ఉన్నాం అంటే ఎవరైనా నేరం చేసినప్పుడు రాజ్యాంగం ప్రకారంగా కోర్టులు శిక్షలు విధిస్తూ ఉన్నాయి అలాగే కుల దురహంకారం లేదని నేను అనట్లేదు కుల దురహంకారం ఇంకా ఉన్నది ఇవన్నీ పోవాలంటే ఇంకా పోరాడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు సమాజంలో దళిత బహుర్గు బలహీన వర్గాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి దీనికి కారణం కుల దురహంకారమే గ్రామాల్లో ఇంకా నడుస్తూ ఉన్నాయి కానీ కొంతమంది పనిగట్టుకొని అనవసరంగా వర్ణ వ్యవస్థ పేరుతోని ఈ యొక్క ఒక చిన్న సంఘటన జరిగితే దాన్ని పెద్దదిగా చేసి సమాజంలో అశాంతి సృష్టిస్తూ ఉన్నారు దీనికి మేము వ్యతిరేకం ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలతో నడుస్తుంది మేము మా సంఘం ద్వారా ఏం చెప్తున్నామంటే ఈ యొక్క భారతీయతకు వ్యతిరేకంగా భారతదేశ ప్రతిష్టకు భంగం కలిగించేటట్లుగా భారతదేశ పౌరులు ఎవరు కూడా మాట్లాడకూడదు ఎందుకంటే ఈరోజు విశ్వవిద్యాలయాల్లో చూసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో అంబేద్కర్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అని పేరు పెట్టుకొని ఒక అఫ్జల్ గురుకు జై కొడుతున్నారు ఒక యాకూబ్ మెమెన్కు జిందాబాద్ అంటున్నారు కిస్టాఫ్ లవ్ అని ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు ఇది అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను బదలాము చేయడం కాదని నేను ప్రశ్నిస్తున్నా ఓకే ఒక నేను ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్కు చెందిన వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వారసుడిగా నేను అనుయాయుడిగా మాట్లాడుతూ ఉన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకొని వీళ్ళు చట్ట వ్యతిరేక భారతదేశ ప్రతిష్టను ప్రపంచంలో తగ్గించేటట్లుగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు ఓకే ఇది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా ఇలా అలాగే వర్ణ వ్యవస్థ పేరుతోని ఈ సమాజాన్ని చీలుస్తూ ఉన్నారు ఓకే
సమాజాన్ని జీవిస్తూ ఉన్నారు. పంచాయలయారు కానీ ఇంకా రకరకాల వాళ్ళు కానీ ఈ కులాల కుంపటిని రగిలిస్తూ ఉన్నారు. ఇప్పుడు సమాజంలో అన్ని వర్గాలు సమానంగా జీవించే పరిస్థితికి చేరుకుంటున్నాయండి. ఆ మార్పును మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇటీవల చిలుకూరు రంగరాజన్ స్వామి వారు అంటరంతనం పోవాలని చెప్పి ఒక మునివాహన సేవగూడంగా కార్యక్రమం చేశారండి. ఎందుకు చేసినారు? సమాజంలో మార్పు. ఆయన పెద్ద, ఆయన బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఒక దళితుని భుజాన్నైతే కొని దేవాలయ ప్రవేశం చేసినాడండి. 2700 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆయన పునఃప్రారంభించాడు. అది ఇప్పుడు వాడవాడలా ప్రాగుతోంది. మరి ఈ మార్పును మనం స్వాగతించాలా వద్దా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది, రాజ్యాంగ బద్ధంగా నడుస్తూ ఉంది. అంటరాని తను పోవడానికి బ్రాహ్మణులు కూడా ఈరోజు పాటుపడతా ఉన్నారు. అట్లాంటి బ్రాహ్మణులను మీ తాత ఇట్లా చేసిన, మీ తాత మమ్మల్ని బుల్లకు రానిలేదు అని వాళ్ళని మనం దూషిద్దామా అని నేను అడుగుతా ఉన్నా, సమాజాన్ని అడుగుతున్నా. దయచేసి ఇలాంటి కుట్రలను ఛేదించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీన్ని ఛేదిస్తాం. ఎస్సీ రిజర్వేషన్ ప్రొటెక్షన్ సమితి ఇట్లాంటి చిన్న కల శక్తుల పట్ల చూస్తూ ఊరుకోదని చెప్పి నేను చెప్తా ఉన్నా. హత్యమా ఇట్లాంటి వ్యక్తులను ఖచ్చితంగా సమాజం నుంచి తరిమేస్తాం, ముఖ్యంగా దళిత సమాజం నుంచి తరిమేస్తాం, తన్ని తరిమేస్తాం. ఓకే, అంటే ఇందాక స్పష్టంగా రమేష్ గారు చెప్పారు, చాలా దాడులు జరిగినాయి. రమేష్ గారు అంటే నాకు గౌరవం. ఎందుకంటే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేయడం నేను కూడా స్వాగతిస్తా. అది చేయాల్సింది ఎక్కడైనా. మూఢనమ్మకం అనేది ఎక్కడ పనికిరాదు, కానీ నమ్మకం అన్నది పూర్తిగా లేదు అనడం కరెక్ట్ కాదు. మూఢనమ్మకం అనేది ఎక్కడైనా తప్పది, దాన్ని వ్యతిరేకిద్దాం. అయితే ఇందాక ఈ కార్యక్రమాలు అన్నీ కూడా దళితుల మీద దాడులు కానీ, లేకపోతే ఎస్సీ ఎస్టీ మీద దాడులు కానీ, ఆహారం తినేందుకు దాడి కానీ, లేకపోతే మత స్వేచ్ఛకు భంగం కలిగిందని దాడి కానీ, తిట్టిందని దాడి కానీ, ఇవన్నీ కూడా ఈ 4 సంవత్సరాల్లోనే జరుగుతున్నాయా? గత 70 సంవత్సరాల్లో జరుగుతున్నాయా? గత 70 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా వీళ్ళకి కనిపించకుండా కేవలం ఈ 4 సంవత్సరాల్లోనే ఇదంతా మొత్తం ప్రపంచం అంతా కింది మీద అయిపోయింది, భారతదేశం అంతా ఇట్లనే జరుగుతుంది, హిందుత్వవాదులు దాడి చేస్తున్నారు, హిందుత్వవాదులు ఈ దేశాన్ని దేశంలో దళితులు లేకుండా చేస్తున్నారు, నిమ్న వర్గాలు లేకుండా చేస్తున్నారు అనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో, ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయను. ఈ ప్రచారం అంతా కూడా కేవలం ఒక కొన్ని శక్తుల ఆధిపత్యంలో ఉన్నటువంటి మీడియా సంస్థలు, పత్రికలు, వాళ్ళని కొమ్ము దాసేటువంటి కొన్ని కొందరు వ్యక్తులు చేస్తున్నటువంటి ఈ ప్రచారాన్ని నమ్మి భారతదేశంలో పెద్ద ఏదో గందరగోళం జరిగిపోతుంది, 4 సంవత్సరాలలోనే ఒక ప్రచారం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు. మనిషి మధ్యన, మనిషికి మధ్యన అపోహలు, అహంకారాలు, దాడులు మనిషి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. ఇప్పుడే కాదు, నేను ఒక క్లియర్ పాయింట్ రమేష్ గారు మీ ముందుంచుతాను, మీ దగ్గరకు వస్తాను ఒక నిమిషం. రమేష్ గారు మీ ముందుంచుతాను. ఫస్ట్ పాయింట్, అగ్రకులాల పేరుతో ఎవరో కొంతమంది కొన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు దళితులపై దాడి చేస్తున్నారు. నిజంగా ఇప్పటికీ ఆ కుల దురహంకారం ఉందన్న మాట నేను కూడా అంగీకరిస్తాను. ఎవరికైనా అట్లాంటి కుల దురహంకారం ఎవరికైనా ఉంటే మాత్రం డెఫినెట్గా శిక్షించాల్సిందే. అటువంటి వ్యక్తుల్ని ఈ సమాజంలో మనం అసలు ఎంకరేజ్ కూడా చేయడానికి వీల్లేదు. ఇందాక కర్ణేష్ శ్రీశైలం గారు చెప్పిన మాట ఖచ్చితంగా కట్టుబడి ఆ మాటని మనం అందరం చెప్పాల్సిందే. గత సంవత్సరాల కాలంగా అగ్రకులాలు నిమ్న వర్గాలపై దాడులు చేస్తున్నాయన్న మాటను ఎక్కువగా ప్రచారం చేసిన నాయకులు, చేసిన శక్తులు ఈ మధ్య కాలంలో ఆ అగ్రకులాలు అన్న మాటను తీసేసి హిందుత్వ ఫోర్సెస్ దాడులు అని అంటున్నారు. ఇక్కడ ఒక అబ్జెక్షన్ వస్తుంది. హిందుత్వ ఫోర్సెస్ అనే మాట రావడం అంటే నేను హిందువునే, నేను ఎక్కడ ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయను. వారు హిందువులే, మీరు నాస్తికులైనా హిందువులు కావచ్చు, మీరు హిందువులు కావచ్చు, మొత్తం ఒక సమాజానికి ఎందుకు అంటగడతారు? ఇది కేవలం ఒక వ్యక్తి చేస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. వ్యక్తిని అనకుండా మొత్తం ఒక సమాజాన్ని, ఒక ముఖ్యంగా ఒక మతాన్ని కించపరచడం కరెక్టా? నేను క్రిస్టియన్ కాదు, ముస్లిం కాదు, హిందువుని కాదు. ఓకే, నేను ఏ మతాన్ని నమ్మను, ఫాలోగా. ఓకే, నేను అంబేద్కర్ గారు చెప్పినట్టు నేను అసలు నాకు సర్టిఫికేట్ ఇప్పటిదాకా అవసరం. నేను ఏడ ఉద్యోగం చేయలేదు, ఇంకేం చేయలేదు. అంటే చదువుకున్నప్పుడు అవసరం అవుతుంది. చదువుకున్నప్పుడు మా నాన్నలు రాసింది ఒకటి అని నేను తెలుసుకుని, నేను వచ్చిన 30 ఇయర్స్ నుంచి నేను ఈ రంగంలో కాబట్టి 30 ఇయర్స్ నుంచి నేను ఇప్పుడు వారి 70 ఏళ్ళ నుంచి అన్నారు. 70 ఏళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నా 30 ఇయర్స్ నుంచి ఈ దళితుల మీద దాడులు జరిగిన ప్రతి ప్రాంతంలో మేము వెళ్తున్నాం, అక్కడ మాట్లాడుతున్నాం, అక్కడ ఇవన్నీ గమనిస్తున్నాం. నేను చెప్పిన చుండూరు పదిరికొప్పం నేర్కొండ ఎప్పటిదాన్ని ప్రసాద్ గారు మీరు ఎట్లా దీన్ని ట్విస్ట్ చేస్తారు? నేను అనేది ఈ దాడులు ఇప్పుడు జరుగుతున్నాయా అన్నారు. ఇవి ఎప్పుడూ జరుగుతున్నాయి, ఎప్పుడు కూడా నేను చెప్తున్నా, ఎప్పుడు కూడా సమాజంలో ఇవి నిరంతరం ఉన్నాయి కాబట్టి వాటి మీద స్పందిస్తున్నారు. ఓకే, ఒక్క నిమిషం. రెండవది, ఎప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను, నేనుగా మిగతా వాళ్ళందరూ నేను
నేనుగా మాట్లాడేటప్పుడు నేను ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా డైరెక్ట్గా కెంచుకోవాల్సిన అగ్రకులం అని కూడా నేను అన్న ఆధిపత్య కులం అంట. అగ్రకులం ఏంది, మాది నీచంది, ఏమన్నా కులం ఏంది? వాడుకలోకి వచ్చిన బాట కాబట్టి ఆధిపత్య భావజాలం ఏదైతే ఉందో ఆధిపత్య భావజాలాన్ని ప్రశ్నించడం అనేది తరతరాల నుంచి ఉంది, ఇప్పుడు ఉంది, గతంలో ఉంది, ఇప్పుడు ఉంది. ఇది ఇది దాడులకు సంబంధించిన అంశంలో నేను ఏది ఈ ఒక్క నిమిషం సార్, కుల దురహంకార హత్యల గురించి నేను మాట్లాడినప్పుడు అది కుల దురహంకార హత్యలను ఎవరు కూడా హిందుత్వ దాడులు అనలేదు, ఇప్పటికీ అనలేదు. నేను చెప్పిన గరగపొరలో కానీ మంతనీలో కానీ రీసెంట్ గా జరిగింది, ఈ మధ్యలో చేస్తున్నారని నేను అన్నది మీరు మళ్ళీ అదే దీని డిమార్కేషన్ చెప్తున్నా నేను. గరగపర్రులో కానీ మంతనీలో కానీ లేకపోతే మొన్న నేను చెప్పిన పల్లెల సాగర్ విషయంలో కానీ ఎక్కడా కూడా దాన్ని హిందుత్వ దాడి అనలేదు. ఇక్కడ ఏదైతే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక దాస్తిక మిగతావాద భావజాలం మీద మీరు ఆ రోజు హిందూ సంస్థ ఏదనేది కాదు, అక్కడ పేరు పెట్టుకొని ఆ సంస్థ దాడి చేసినప్పుడు దాన్ని హిందుత్వ దాడి అనకపోతే నేను హిందూ పరిరక్షణ పేరుతో వచ్చిన అనేదాన్ని అనకపోతే ఇంకో పేరుతో ఏమంటారు? ఆ సంస్థ చేసిన దాడి కావచ్చు, హిందుత్వ అనే దాన్ని పక్కన అందరూ హిందువులే సార్, మీరు నేను అంతే హిందుత్వ హిందుత్వ అనేది ఏదైతే ఉందో అంటే ఆ భావజాలాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడి. అది ఉండొచ్చు అనే మాట కావచ్చు, హిందుత్వ హిందూ టెర్రరిజం, ముస్లిం టెర్రరిజం, ఇస్లాం టెర్రరిజం, గోబెల్స్ చేస్తున్నట్టుగా దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి మొత్తం హిందుత్వం అంటేనే ఏదో ఫోర్సెస్, హిందుత్వం అంటేనే ఒక ఏదో ఒక అణచివేసేది. ఏదైతే ఏదైతే సంస్థలు ప్రచారం చేస్తున్నాయో ఆ సంస్థల్ని మాత్రం వాటిని హిందుత్వ ఫాసిస్ట్ శక్తులు అనేది ఈ రోజు ఈ రోజు బహుజనులు గాని ఈ రోజు లేదా ఇతర అభ్యుదయవాదులు గాని హేతువాద నాస్తికవాదులు అది వాళ్ళ అభిప్రాయం అంటే మీరు అభిప్రాయం ఉండకూడదని మీరు అనుకుంటే నేనేం చెప్పను. శక్తులు అంటూ మాట్లాడుతున్నారు, మరి 70s లో జరిగిన కాశ్మీర్ పండిట్స్ ది అది ఏ శక్తుల కింద కన్వర్ట్ చేయాలి, పశ్చిమ బెంగాల్ లో జరిగినటువంటి హిందువుల మత మార్పిడిని దాన్ని ఏ శక్తుల కింద కన్వర్ట్ చేయాలి? ఈ 4 సంవత్సరాల్లో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ పెరిగాయి, మీడియా పెరిగింది, కాబట్టి ఇది ఎలా ఉందంటే వాట్సాప్ లో ఒకటి సర్క్యులేట్ చేస్తే అదే నిజమని నమ్మే ప్రజలు 90% మంది ఉన్నారు. ఇది కూడా అలాంటిదని నేను చెప్తున్నాను. సాయి గారు, ఇప్పుడు దళిత బహుజనుల పైన అణగారిన వర్గాల పైన దాడి జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రామయ్య మీద ఆ ఊరి భూస్వామి ఎవరు వెంకటరెడ్డో లేకపోతే ఇంకెవరో దాడి చేసి కొట్టినాడు అనుకున్నాం, ఆయన గాయపడ్డాడు. ఇక్కడ ఈ యొక్క కొట్టినానికి దానికి హిందుత్వానికి సంబంధం లేదండి. వెంకటరెడ్డి అనే హిందువు దళితుణ్ణి కొట్టాడు అని హిందుత్వానికి ఆపాదించకూడదని నేను అంటున్నా, ఎందుకంటే కొట్టింది వెంకటరెడ్డి కనుక వెంకటరెడ్డి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది అదే, రాజ్యాంగం అదే చెప్తా ఉంది, చట్ట ప్రకారం ఆ విధంగా. కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే కుట్రపూరితంగా హిందుత్వాన్ని బదలం చేయడానికి హిందుత్వం వాడుకుంటున్నారు. హిందుత్వం ఎందుకు చెప్తుందండి, కొట్టమని చెప్తుందా? హిందుత్వం చెప్పదండి, హిందూ ధర్మం చెప్పదు. హిందూ ధర్మం సర్వే జన సుఖినో భవంతు అని చెప్తుందండి. హిందూ ధర్మం లోక కళ్యాణార్థం ఫలాన యజ్ఞం చేయండి అని చెప్తుంది, అంటే లోకమంతా పచ్చగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలని చెప్తుంది హిందుత్వం. కానీ ఈ కొంతమంది కుత్సితులు, కొంతమంది కుసంస్కారాలు, ఈ యొక్క దేశ వ్యతిరేకులు, ఈ యొక్క విదేశీ భావాలు కలిగిన వ్యక్తులు, కత్తిమయ్య లాంటి వాళ్ళు, కదిరేకృష్ణ లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా సమాజాన్ని, ముఖ్యంగా మా యొక్క దళిత సమాజాన్ని హిందుత్వం నుంచి దూరం చేయడానికి కుట్రలు పంపుతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కూడా హిందుత్వం నుంచి దూరం పోమని చెప్పలేదండి. ఇక్కడ ఒక డెఫినేషన్ అండి, ఎందుకంటే షెడ్యూల్డ్ కులాలు అంటే హిందూ సమాజంలో అంటరానితనం అనుభవిస్తున్నటువంటి అంటరాని కులాలు అన్నారు. అంటరాని కులాలు విత్ ఇన్ బ్రాకెట్ లో ఏమన్నారు అంటే బౌద్ధ సిక్కు అన్న చెప్పాడు విత్ ఇన్ బ్రాకెట్ లో, అంటే ఈ బౌద్ధ సిక్కులు కూడా హిందువులు అనే అక్కడ రాజ్యాంగంలో అర్థం. బాబాసాహెబ్ మనసులో అది అర్థం అండి, బాబాసాహెబ్ చెప్పిన అంబేద్కర్ చెప్పినటువంటి అర్థం అదే. కానీ ఇక్కడ బౌద్ధులు సిక్కులు అంటే హిందువులు కారని చెప్పేసి అర్థాలు తీస్తూ హిందుత్వానికి ఆ దళితులను దూరం చేసే పరిస్థితిలో కుట్రలే ఈ యొక్క కత్తిమేష లాంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఓకే ఓకే, మారెడ్ మోహన్ గారు, మీరు ఇందాక నుంచి అడుగుతున్నానని ఏదో క్వశ్చన్ అడగాలని అడుగుతున్నాను నేను, దానికి సమాధానం చెప్పట్లేదని మీరు అంటున్నారు. అసలు ఏం క్వశ్చన్ చెప్పండి రమేష్ గారు, సమాధానం చెప్పండి. నేను ముందు అడిగిన ప్రశ్న ఏంటంటే
రమేష్ గారు చేస్తున్నటువంటి అతి మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏముందో అన్ని చాలా ప్రశంసనీయమండి. కాకపోతే మూఢ విశ్వాసాలు అనేవి కేవలం హిందువుల మీదనే ఉన్నాయా, హిందువులలో జరుగుతున్నాయా? క్రైస్తవులలో ఈరోజు మీరు సింపుల్గా ఒక ఫేస్బుక్ లో నో కన్వర్షన్ అనే ఒక ఐడి కొట్టి చూడండి, మూఢ విశ్వాసాలకు పరాకాష్ఠగా కనిపిస్తుంది మీకు. చర్చిలలో పాస్టర్లలో మళ్ళీ వాళ్ళందరికీ బలవుతున్న వాళ్ళు మళ్ళీ మా దళితులే మా ఎస్సీలే. రెండో ప్రశ్న, ఒక మాట నేను అడిగింది ఏది, రాముడు కృష్ణుడు దేవదీ హిందువుల దేవీ దేవత లేరనే అనుకున్నప్పుడు మరి వాళ్ళ మీద క్రిటిసిజం ఎందుకు చేయాలి మనం? ఒకవేళ ఉన్నారే అనుకుందాం, ఒకవేళ మా వర్షాలు ఉన్నామనుకుందాం, మరి ఇదే రాముడు కృష్ణుడు ఇదే రాము రాముల వారికి ఆనాడు బాసటగా నిలిచినటువంటి జాంబవంతుడు మరియు తన యొక్క సంతతి అయినటువంటి మిగతా వానర సేన అయితే ఉందో వాళ్ళందరూ మరి దిగువ వర్ణానికి చెందిన వాళ్ళు దిగువ అంటే అర్థమయ్యే భాషలో మరి ఇది దళిత వర్గాలకు నిమ్న వర్గాలకు చెందిన వ్యక్తులు కాదా, జాతి జాంబవంతుడు హిందువులకు మూల పురుషుడు కాదా? అసలు హిందూ అనే పదము అగ్రవర్ణాలకు పాలక వర్గాలకు చెందిందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆది హిందూ అనే వాట వచ్చిందే మా దళితుల నుంచి, ఆ కులం ఉన్నదే మా దగ్గర. అట్లాంటిది హిందుత్వం అనేది ఒక అగ్రవర్ణాల సొత్తు అన్నట్టుగా ఎట్లా చెప్తారండి? నాకు ముందు మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పండి, క్రైస్తవులలో మూఢనమ్మకాలు నడుస్తున్నాయా లేదా? దానికి జన విజ్ఞాన వేదిక గానీ ఈరోజు సైన్స్ తరఫు నుంచి వచ్చినటువంటి రమేష్ గారు కానీ ఎందుకు వాటి కౌంటర్ ఇవ్వట్లేదు? నాకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇక్కడ నేను ఇప్పుడు ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ నుంచి మాట్లాడుతున్నాను, జన విజ్ఞాన వేదిక నాయకులు వచ్చినప్పుడు మాట్లాడతారు. ఇక్కడ విషయం ఏంటంటే వారు అడిగిన ప్రశ్న, మూఢనమ్మకాలు హిందువుల్లోనే ఉన్నాయా, ఏ మతమైనా పెంచి పోషించేది మూఢనమ్మకమేనని నమ్మే వ్యక్తిని నేను. అంటే ఆ రకంగా ప్రచారం చేసేవాడిని నేను. ఎక్కడ మూఢనమ్మకాలు ఉన్నా అక్కడికి వెళ్ళి మాట్లాడతాను, ఎందుకంటే నిన్న ఒక ఛానల్లో ఒక దర్గాలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వస్తున్నాయని, అదేంది చిత్తూరు దగ్గర ఒక వస్తుందని చెప్తే అది ఎట్లా అది ఉచ్ఛ్వాస నిశ్వాసం కాదో నిరూపించి చూపెట్టి చర్చ పెట్టి వచ్చిన వాడిని నేను. అది దర్గాలో ఎక్కడైనా సరే అది ఉచ్ఛ్వాస నిశ్వాస కాదు, అక్కడ ఆ నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణం మెటీరియల్తో నిర్మించింది, ఒక భౌతికమైన పదార్థంతో నిర్మించింది, అందులో వచ్చే మార్పులు దీనికి కారణమని నిరూపించారు. అదే రకంగా ఇక్కడ ఏ మేరీమాత కంటిలో నుంచి రక్తం గారుతుందని వరంగల్లో చర్చ వచ్చింది. ఒక్కటే వీడియో ఒక్కటి కాదు నేను చెప్పాను, హిందువుల మీద రమేష్ గారికి ఒక నిమిషం మళ్ళీ మీరు అదే నేను మీరు అడిగారు నన్ను మాట్లాడినండి, రక్తకం కారుతుంది అన్నప్పుడు రక్తం ఎట్లా కారుతుంది అనే విషయాలు నేను చెప్పాను మీడియా వాళ్ళని. అదే సందర్భంలో డైరెక్ట్ లైవ్లో మీడియాలో ఎట్లా వీళ్ళు కుంటి వాళ్ళని నడిపిస్తారు, గుడ్డి వాళ్ళని చూపెడతారు, దానికి ఎట్లాంటి మెటీరియల్ వాడతారు అనేది ఏది స్వస్థత కూటమిలో లైవ్ డిమాన్స్ట్రేషన్ చేసి చూపెట్టిన వాడిని. తర్వాత ఆర్బిట్ ఫిలిప్ అనే ఒక అతను వచ్చి ఫారిన్ నుంచి వచ్చి ఇక్కడ తన మత ప్రచారం కోసము సైకిక్ సర్జరీ అని చేసి, అంటే మీకు శరీరంలో ఒక భాగం లేదో లోపం ఉంది ఇది తీస్తే ఇట్లా నేను అదేంది దైవ మా ప్రభు శక్తితో ఇవి తీస్తే ఇట్లా వచ్చింది అనే దాని మీద, అంటే నేను అనేక ఘటనలు చెప్పగలను, వందల ఘటనలు అన్ని మతాలే వివరించగలను. సరే విషయం ఏంటంటే అక్కడ మనము అంటే ఏ మతమైనా ఏ మూఢనమ్మకమైన ఎందుకు ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో తల్లిని కన్న తల్లిని ప్రభువు పిలుస్తున్నాడని కళ్ళుడవికి నాలుక అదేంది నోరు చీల్చి అత్యంత కిరాతకంగా హింస చేసిన దగ్గర నేను పోయినా ఎవరు పోయినరు? ఓకే నేను అక్కడ ఎందుకంటే నేను ఎక్కడైనా ఏదైనా మూఢనమ్మకం జరిగినప్పుడు అది మూఢనమ్మకం అంటే ఆ రకంగా అక్కడ నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అని చూస్తే కానీ అది ఏ మతం ఏ కులం అని అక్కడ చూసిపోను. ఒకటి సో అందువల్ల అక్కడికి నేను ఏ మత విశ్వాసాలైనా మూఢ విశ్వాసాలైనా అక్కడికి వెళ్తాం, అందులో ఇంకో తేడా ఏమి లేదు. ఒక్క నిమిషం, అప్పటి నుంచి నన్ను ప్రశ్నలు అడిగినా చెప్పలేదు, ప్రశ్నలు అడిగినా చెప్పలేదు. నేను ఏమైందంటే అందరూ ఏమో పంపలేదు, నేనేదో అడగడానికి అందుకే అందుకే ఇప్పుడు ఇక్కడ తర్వాత మీరు నాస్తికులు కదా దేవీ దేవతలను ఎందుకు క్రిటిసిజం చేశారు అన్నప్పుడు నేను చరిత్ర చెప్తేనేమో మీరు ఎందుకు అన్నారు. ఇది ఈ దేశంలో ఈ భారతీయ వారసత్వంలో వారు అన్నట్టు ఇది ఫారింది కాదు, ఈ భారతీయ వారసత్వంలోనే నాస్తికోవేత నింద కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నది. ప్రతి దాంట్లో దేవుడు భారతీయ ధర్మం గొప్పది, నేను భారతీయత అనేది భారతీయ ధర్మం భారతీయ ధర్మము అంటే నేను ఇంకా సూటిగా మాట్లాడితే భారతీయ ధర్మంలో రెండు రకాల ధర్మాలు ఉన్నాయి. ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మనుధర్మ బ్రాహ్మణీయ భావజాలం ఉంది, దానికి వ్యతిరేకమైన నాస్తిక భావజాలం ఉంది, ఆధ్యాత్మిక భావజాలం ఉంది, నాస్తిక హేతువాద భావజాలం.
ఈ రెండు రకాల భావజాలాల మధ్య ఘర్షణ నిరంతరం జరుగుతూ ఉంది. ఈ రెండు రకాల భావజాలాలు ఖచ్చితంగా ఒకదాన్నొకటి విమర్శించుకోవడం అని జరుగుతూ ఉంది. ఒకదాన్నొకటి నిందించుకోవడం జరిగింది. చార్వాకుల్ని నిందించింది, లోకాయుతుల్ని నిందించింది, బుద్ధుణ్ణి బుద్ధుణ్ణి మహావీరుణ్ణి కూడా విమర్శించింది. కాబట్టి కాబట్టి ఒక్క నిమిషం కాబట్టి ఒక్క నిమిషం మాట్లాడనియండి ఒక్క నిమిషం కాబట్టి ఇది ఇది ఈ రోజు ఇది ఈ రోజు ఇది ఈ రోజు ఇది ఈ రోజు కొత్తది కాదు. ఖచ్చితంగా ఈ దేశంలో ఉండే నాస్తిక భౌతిక హేతువాద దర్శనాల వారసత్వం ఉంది. ఆ వారసత్వం కొనసాగుతుంది. ఇగో అందులో భాగంగానే కాదండి, మీరు ఎందుకు అడగాలి? ఇప్పుడు ఇంత చెప్పారు కదా, క్రిస్టియన్ వైపు వెళ్ళలేదు అంబేద్కర్ గారు, ఇస్లాం వాస్తవమే ఇస్లాం వైపు వెళ్ళలేదు. కానీ అంబేద్కర్ గారు ఎందుకు వేదాలను మాత్రమే విమర్శిస్తూ హిందూ మతంలో చిక్కుముళ్ళు రాసండి, క్రిస్టియన్ మతంలో చిక్కుముళ్ళు, ఇరాన్ హిందూ మతంలో పుట్టాడు కదా. అది అది నేను అనేది ఏ మతమైతే ఏ మతమైతే ఎందుకనైనా ప్రతి దాంట్లో నేను హిందూ అసలు ఈ పదాలన్నీ చెప్తే మీరు మీరు ఇప్పుడు వారు చెప్పాలి సమాధానం అంబేద్కర్ గారి పదాలన్నీ మీరు చెప్పాలి మీరు ఎందుకంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్రకాశ్ గారు, ప్రకాశ్ గారు నమస్కారం. ప్రకాశ్ గారు మీరు అడగాలనుకుంటుంది ఏమైనా ఉంటే ఒక పాయింట్ చెప్పండి సార్. అంబేద్కర్ గారు కౌంటర్ కడితే ఎట్లా? వన్ సెకండ్ అందుకే దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలా రాజ్యాంగ. ప్రకాశ్ రావు గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు. ప్రకాశ్ రావు గారు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆయన. ప్రకాశ్ రావు గారు మీ పాయింట్ చెప్పండి సార్ ఒకసారి. నమస్కారం అండి. సార్ సార్ నమస్కారం చెప్పండి సార్. ఇది గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా మహేష్ కత్తి గారు అన్న మాటలు చాలా హర్ట్ అయినాయి. ఫీలింగ్స్ మొత్తం ఇయర్స్ లో చాలా డిస్కషన్ జరుగుతాయిందనమాట. ఆయన నాకు ఫ్రీడమ్ ఉంది కాబట్టి నేను ఏదైనా చెప్పొచ్చు అన్నట్టుగా కూడా చెప్పారు ఆయన. నేను దళితను కాబట్టి నేను నన్ను అదే పని చెప్పి డిస్క్రైబ్ చేస్తున్నారని కూడా చెప్పారు. ఇవన్నీ కండి ఎంత అబద్ధం ఆడుతున్నారంటే ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఎక్కడా లేదు మనకి అంత ఫ్రీడమ్. మన వాళ్ళకి అసలు ఫ్రీడమ్ అనే కాన్సెప్ట్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు హర్ట్ చేస్తున్నారు, ఫీలింగ్స్ ని ఆ ఎనిమిటీ క్రియేట్ చేస్తున్నారు. సార్ ఫోన్ లైన్ ఏదో డిస్టర్బ్ గా ఉంది, కరెక్ట్ గా వినిపించట్లేదు, బ్రేక్ అవుతూ వస్తుంది వాయిస్. రైట్, మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చెప్తున్నది డిస్టర్బ్ క్రియేట్ చేస్తున్నారు అనేది వారు చెప్తున్న మాట. ఒక కాలర్ చాలా సేపటి నుంచి చేస్తున్నారు, శ్రీకాకుళం నుంచి శివశంకర్ గారు. శివశంకర్ గారు మీ పాయింట్ చెప్తారా? శివశంకర్ గారు అక్కడ పెద్దలందరికీ నమస్కారం అండి. నా ప్రశ్న సోటిగా రమేష్ గారికి వేయదలుచుకున్నాను. రమేష్ గారు మీరంటే చాలా గౌరవం అండి. మీరు మూఢ నమ్మకాలపై వ్యతిరేకంగా మీరు చేస్తున్న విషయాలు కానీ విధానాలు కానీ మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. అయితే ఒక విషయంలో మాత్రం సుస్పష్టంగా మాకు అర్థమవుతుంది ఏంటంటే, హిందువులకు సంబంధించినటువంటి ఉదాహరణకు ఒక గ్రహణం తీసుకుంటే మీరు ఒక ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉపమాలు తింటాం పెసరట్లు తింటాం అని ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారంటే హేతువాద కోణంలోనే నేను విక్రించినట్లుగా చేస్తారు. ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్తున్నాను నేను, అదే మీరు ఒక మొహర్రం పండుగ జరుగుతున్నప్పుడు బ్లేడ్లతో కోసుకుంటున్న ముస్లింల దగ్గరికి వెళ్ళి ఈ హేతువాదం నుంచి సంబంధించిన వాళ్ళే అక్కడికి వెళ్ళి బాబు మీరు చేస్తున్నది తప్పు అని చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అలాగే ఒక క్రిస్టియన్స్ పాస్టర్స్ వాళ్ళు ఆయిల్స్ తో భ్రమింపజేస్తున్నప్పుడు వాళ్ళకి అక్కడికి వెళ్ళి చైతన్య పరచాల్సిన అవసరం ఉంది కదా. ఈ హేతువాదులందరూ అక్కడికి ఎక్కడికి అప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అలాగే ఇప్పుడు తమిళనాడులో జల్లికట్టు వంటివి జల్లికట్టుని హేతువాద సంఘాలు ప్రోత్సహించాయి, వాళ్ళు సపోర్ట్ చేశాయి. ఇది ఎంతవరకు సబబు? జల్లికట్టు కూడా ఒక రకంగా జంతు హింసే, అది కూడా ఒక మూఢనమ్మకమే సంస్కృతి ఆచారం అయినప్పటికి కూడా. అంటే ఎవరైతే సహనశీలులు ఉన్నారో వీళ్ళ యొక్క ఉనికి చాటుకోవడానికి వాళ్ళ మీద వాళ్ళని చేయడం ఎంతవరకు సబబు అనేది నా ఉద్దేశం. ఎస్ శివశంకర్ గారు మీ పాయింట్ అర్థమైంది, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మీ స్పందన తెలియజేసినందుకు. ఒకసారి మాధవిలత గారు మీరు పాయింట్ డిస్కషన్ వచ్చేసరికి మర్చిపోయింది. ఓకే, మూఢనమ్మకాల గురించి ఈయన దర్గా వెళ్ళి చేశానని చెప్పారు, లేకపోతే క్రైస్తవం కానీ ఇంకోటి కానీ హిందూ మూఢనమ్మకాల మీద పోరాటం చేయడం ఉద్యమించడం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇక్కడ దేవుళ్లను ఎంతైతే మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు నమ్ముతున్నారో, ఎట్ ద సేమ్ టైం అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా ఫాలో అవుతున్నారో, అందుకే ఇలాంటి వాళ్ళు వెళ్ళి దాని మీద రీసెర్చ్లు చేసి నిజాన్ని బయటికి చెప్తామంటే ఒప్పుకుంటున్నారు. ఆపట్లేదు కదా, ఎక్కడ ఆపట్లేదు కదా. ఇప్పుడు ఒక దేవాలయంలో ప్రతి దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఒక దేవాలయంలో అమ్మవారు నెలసరి వస్తుంది, అది సైన్స్ పరంగా దాని మీద రీసెర్చ్ చేయడానికి అలో చేశారు. మరి గుళ్ళోకి అలో చేయరు కదా, చేశారు కానీ ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఇది హిందువుల నమ్మకం. నేను దీన్ని సైన్స్ పరంగా మాట్లాడతానండి.
సూర్యుని మనం దేవుడు అని నమ్ముతాము. ఎందుకు నమ్ముతాము? అది డి 12 విటమిన్ మనకు ఇస్తుంది గనక, ఆ ఆరోగ్యాన్ని సూర్యుడు ప్రసాదిస్తాడు గనక మనం దేవుడని నమ్ముతాము. డాక్టర్లు కూడా చంటి బిడ్డల్ని సూర్యుడికి పెట్టమంటారు. ఎందుకు పెట్టమంటారు? మనము ప్రాణాలని కాపాడే వాళ్ళు దేవుళ్ళు అంటాం. వాళ్ళు ఎవరో మనకు కనిపించరు కాబట్టి. నమ్మకాలు, ఈ నమ్మకాల మీద అంటే హిందువులు కానీ ఇంకొకరు కానీ నమ్మకాల మీద ఇంకొకరు ఎలాంటి కామెంట్స్ చేయకూడదు కదా. దీని అంటే యూరోప్ సైకాలజిస్ట్ ఒక మాట చెప్పాడు, బర్న్ ఆల్ ద లైబ్రరీస్ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ ఓన్లీ ద బుక్ దట్ ఈస్ రామాయణ ఇట్స్ ఎనఫ్ ఫర్ మ్యాన్ కైండ్ అని. అన్ని లైబ్రరీస్ లో బుక్స్ ఏం చూపిస్తాయండి? స్నేహం, ప్రేమ, అనుబంధం, మంచితనం ఇవే కదా. అవన్నీ రామాయణంలో ఉన్నవేనే కదా. ఇది ఎంతో ఎన్నో కోట్ల మంది నమ్ముతున్నటువంటి నమ్మకాలని బ్రేక్ చేయడం ఎంత వరకు కరెక్ట్? రైట్ సార్, రైట్ సార్, రైట్, రైట్. థాంక్ యూ. ఒక చిన్న పాయింట్, క్విక్ కన్క్లూజన్ తో క్లోజ్ చేద్దాం. ఎవరు ఆపకపోతే నేను టకటక్ చెప్పేసి, ఒకటి ఇంత ముందు ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. క్రీస్ట్ గే అనే పుస్తకం రాసింది అమెరికాలో, అక్కడ నమ్మే దగ్గర. సో అన్ని దేశాల్లో ఈ రకమైన క్రిటిసిజం కానీ విమర్శ కానీ ఉంది. అది అట్లాగే భారతదేశంలో కూడా ఈ రకమైన విమర్శ మొదటి నుంచి ఉంది, అన్ని దాంట్లో ఉంది. అందుకే అసలు నేను సూటిగా అంబేద్కర్ గారు హిందూయిజం గురించి చెప్పిన మాటలు కనుక మాట్లాడితే, ఒక్క నేను ఆ పదాల జోలికి వెళ్ళట్లేదు. అది గనక మాట్లాడితే వీళ్ళందరూ దాని సమాధానం చెప్పాల్సింది. చర్చలో స్పష్టంగా ఇందాక చెప్పినట్టు అంశాలు వచ్చినాయి. 70 ఏండ్ల రాజ్యాంగం, 70 ఏండ్ల భారతదేశ చరిత్రలో మొత్తంగా కూడా భారతదేశ చరిత్రను వక్రీకరించి, కులాలను వక్రీకరించి, రాజ్యాంగాన్ని కూడా వక్రీకరించిన అది మారి వక్రీకరించారు. నిజంగా ఎవరు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఎవరు వక్రీకరించారు, ఎవరు దాడులు చేస్తున్నారు, ఇవన్నీతో సంబంధం లేదు. నేను క్లారిటీ కంక్లూజన్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను హిందువునే. ఇక్కడ ఎవరు ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు ఆ మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాల్లో వాళ్ళు నిమగ్నమైపోయి ఉంటారు. వారి ఆచార వ్యవహారాలకు కానీ లేదా వారి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా రాజ్యాంగబద్ధంగా శిక్షార్హం. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని నమ్మిన వ్యక్తులు ఇతర మతాలని అవమానించే విధంగానో, దూషించే విధంగానో, వారి మనోభావాలు దెబ్బతీసే విధంగానో మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే ఖచ్చితంగా శిక్షార్హులే. చూస్తున్నామండి, భారత్ చూడే, దేశం కోసం, ధర్మం కోసం.